अंतराय तिमिरोपशान्तये शान्तपावनमचिन्त्य वैभवं तं नरं वपुषि कुञ्जरं मुखे मन्महे किमपि तुन्दिलं महः शरणं करवाणि शर्मदं ते चरणं वाणि चराचरोपजीव्यं करुणामसृणैः कटाक्षपातैः कुरु माम् अम्ब कृतार्थसार्थवाहम् शारदा शारदाम्भोजवदनावदनम्बुजे सर्वदा सर्वदास्माकं सन्निधिः सन्निधिं क्रियात् विमलपटी कमलकुटी पुस्तकरुद्राक्ष शस्तहस्तपुटी कामाक्षि पक्ष्मलक्षी कलित विपंची विभासि वैरिंची वागर्थाविव संपृक्तौ वागर्थ प्रतिपत्तये जगतः पितरौ वंदे पार्वती परमेश्वरौ गुरवे सर्वलोकानां भिषजे भवरोगिणां निधये सर्वविद्यानां दक्षिणामूर्तये नमः नारायण समारंभां व्यास शंकर मध्यमां अस्मदाचार्य पर्यंतां वंदे गुरु परंपरां कूजन्तं राम रामेति मधुरं मधुराक्षरं आरुह्य कविता शाखां वंदे वाल्मीकि कोकिलं सीताराम गुणग्राम पुण्यारण्य विहारिणौ नमो विशुद्ध विज्ञानौ कवीश्वर कपीश्वरौ गोष्पदीकृत वारासिं मशकीकृत राक्षसं रामायण महामालारत्नं वंदे अनिलात्मजं यत्र यत्र रघुनाथ कीर्तनं तत्र तत्र कृतमस्तकांजलिं बाष्पवारि परिपूर्णलोचनं मारुतिं नमत राक्षसांतकं वामे भूमिसुता पुरश्च हनुमान् पश्चात् सुमित्रासुतः शत्रुघ्नो भरतश्च पार्श्वदलयोः वायुवादिकोणेषु च सुग्रीवश्च विभीषणश्च युवरात्तारासुतो जाम्बवान् मध्ये नीलसरोजकोमलरुचिं रामं भजे श्यामलं श्रीरामं भजे श्यामलं रामाय रामभद्राय रामचन्द्राय वेधसे रघुनाथाय नाथाय सीतायाः पतये नमः शिवाय गुरवे नमः शिवाय गुरवे नमः शिवाय गुरवे नमः श्रीमात्रे नमः श्रीमात्रे नमः श्रीमात्रे नमः श्री विष्णुरूपाय नमः शिवाय श्री राम जय राम जय जय राम श्री राम जय राम जय जय राम श्री राम जय राम जय जय राम श्री हनुमान जय हनुमान जय जय हनुमान नमो महद्भ्यो ऋषिभ्यो गुरुभ्यो नमः जाम्बवत्सुग्रीव हनुमत् सीता लक्ष्मण भरत शत्रुघ्न परिवार समेत श्री रामचंद्र परब्रह्मणे नमो नमः ओम नमो भगवते रघुनंदनाय रक्षोघ्न विशदाय मधुर प्रसन्न वदनाय अमित तेजसे बलाय रामाय विष्णवे नमः ఈ మందిరంలో వెలసి అనుగ్రహిస్తున్న దేవతలందరికీ నమస్కరించుకుంటూ సీతారామాంజనేయమయమైన ఈ సభాసదస్సుకి సమనీయ నమస్సులు సమర్పణ చేసుకుంటూ ఆత్మీయులైన బేరియా తెలుగువారి సమక్షంలో మళ్ళీ ఈ ఏడాది ఒక సప్తాహ యజ్ఞాన్ని మనం చేసుకుంటూ ఉన్నాం. ఈసారి ఇక్కడ ఎంచుకున్న అంశం ఒక నూతనమైనది. ఇందులో రాముడు నూతనుడు కాడు కానీ విషయం నూతనమైనది.
శ్రీరామ కర్ణామృతం. కొంతమందికి అయితే పేరు కూడా తెలియదు. ఒక అరుదైన గ్రంథం. అరుదైన గ్రంథం చెప్పినప్పుడు అనేక చిక్కులు ఉంటాయి చెప్పేవాడికి. ఎందుకంటే తెలియంది చెప్తే ఒక బాధ, తెలిసింది చెప్తే మరొక బాధ. తెలియని చెప్తే ఏమీ తెలియని చెప్పారండి అంటారు. తెలిసింది చెప్తే బాగా తెలిసిందే చెప్పారు కదండి. ఇప్పుడు తెలిసి తెలియంది ఏదో చెప్పుకోవాలి మనం. ఈ కర్ణామృతం అనే పేరుతో మనకి ప్రసిద్ధి చెందినది కృష్ణకర్ణామృత ఒకటి ఉన్నది, చాలామందికి తెలుసు. మధురమైన శ్లోకాలు. ఒకవేళ పేరు తెలియకపోయినప్పటికీ కూడా అందులో శ్లోకాలు చాలామందికి తెలుసు. కరారవిందేన పదారవిందం ముఖారవిందే వినివేశయంతం కానీ, కస్తూరి తిలకం లలాట పలకే కానీ, ఇలాంటి కృష్ణకర్ణామృతాన్ని లీలాసుకులు వారు తపస్సు చేసి అనుభూతి పొంది అనుభూత ఆవిష్కరించారు. మరొక కర్ణామృతం ఉంది, ఒక అత్యద్భుతమైన గ్రంథం అది, అది శివకర్ణామృతం. ఇది రచించిన వాడు అప్పయ దీక్షితులు. ఆయన మళ్ళీ శంకరాచార్యుల యొక్క మరొక అవతారం అన్నారు కంచి పరమాచార్య చంద్రశేఖర సరస్వతి స్వామివారు. అంత మహానుభావుడు అద్భుతమైన గ్రంథాన్ని రచించాడు. 360 పైన శ్లోకములతో శివకర్ణామృతం అని శివతత్వాన్ని గొప్పగా ఆవిష్కరించారు. ఇది రామకర్ణామృతం. ఒక లెక్కలో చూస్తే రామకర్ణామృతం రెండింటికంటే ముందుంది. ఈ రామకర్ణామృతం ఎవరు రచించారు అనేది పెద్ద ప్రశ్న. ప్రసిద్ధిగా తెలుస్తున్నది మాత్రం ఆదిశంకర భగవత్పాదులు వారు రామకర్ణామృతం రచించారు అని. ఎందుకంటే దీనికి తెలుగులో పద్యానువాదం ఉంది. అది ఏనాటి కాలానిదో తెలుగు పద్యానువాదం ఉంది. సిద్ధకవి అనేటువంటి ఆయన చేశాడు. ఆయన తెలుగు పద్యానువాదం చేస్తూ ఒక మాట అన్నాడు, శివతుల్యుండగు ఆదిశంకరులు మున్ శ్రీరామకర్ణామృతం అవని సంస్కృతం ఏర్పరించే అని. అంటే ఆదిశంకరులు సాక్షాత్ శివస్వరూపుడు, ఆయన ఈ రామకర్ణామృతాన్ని రచించారు అని చెప్పాడు ఆయన. సాహితీవేత్తలు కొంతమంది అంగీకరించవచ్చు అంగీకరించకపోవచ్చు, వాళ్ళ చర్చలు అలా పెడదాం. కానీ గ్రంథం మాత్రం చదివితే మిగిలిన రెండింటిలో మనకు భక్తి ఉపాసన ప్రధానంగా కనబడతాయి. కానీ రామకర్ణామృతంలో యోగశాస్త్ర రహస్యాలు, మంత్రశాస్త్ర సంకేతాలు, విశేషమైన అంశాలు చాలా ఉన్నాయి. ఇవి చూస్తే కొన్ని సౌందర్యలహరిలో మనం మహిమూలాధారే కమిపమణిపూరే హుతవహం అని షట్చక్ర విద్య ఏదైతే ఉన్నదో అలాంటి షట్చక్ర విద్య కూడా ఇక్కడ కనబడుతుంది రామకర్ణామృతంలో. శైలి విన్యాసం చూస్తే మాత్రం ఆదిశంకరులు రచించారని అంగీకరించవలసినది. ఒకవేళ ఆదిశంకరులు చేశారని సందేహం ఉన్న వాళ్ళైనా రామకర్ణామృతం విడిచిపెట్టక్కర్లేదు. ఎందుకంటే అత్యద్భుతమైన మంత్రశాస్త్ర సంకేతాలు, యోగశాస్త్ర రహస్యాలు, ధర్మశాస్త్ర విశేషాలు, తత్వశాస్త్ర సంబంధమైన అంశములు కూడా ఉన్నాయి ఇందులో. ఒక్క ఈ గ్రంథాన్ని జాగ్రత్తగా పరిశీలిస్తే భారతీయ సంస్కృతికి అందున హిందూ సంస్కృతి అని చెప్పబడే భారతీయ సంస్కృతిలో ఉన్న ఉపాసనా విజ్ఞానం అంతా మనకు లభిస్తుంది. అందుకు ఉపాసనా శాస్త్రం. అలాంటి ఒక శాస్త్ర గ్రంథాన్ని ఇక్కడ చెప్పుకోవాలి అంటే వినేవారికి కూడా ఒకనొక యోగ్యత అవసరం. ఒక ఏకాగ్రత, ఒక అంకితభావం, ఒక శ్రద్ధ అవసరం. ఇది హఠాత్తుగా కాలక్షేపంలాగా మన ఆధ్యాత్మిక గ్రంథాలు వినేవాళ్ళు ఉంటారు, వాళ్ళ కథ కావాలి, ఇంట్రెస్టింగ్ టర్నింగులు ఉండాలి. అలాంటి వాళ్ళు ఆధ్యాత్మిక వింటే ఇదేముందండి అంటూ ఉంటారు. కానీ రామకర్ణామృతం వినాలంటే మాత్రం శ్రద్ధ, ఏకాగ్రత ఈ రెండు ఉంటే చాలండి. పాండిత్యాలు కూడా ఒక్కర్లేదు, ఆ రెండూ ఉండాలి. ఆ రెండు కలిగిన చోటకి చెప్పాలి. ఇప్పటికి 5 ఏళ్లుగా పరిశీలిస్తూ ఉన్నాం. ఒక పక్వత కలిగి నా మాటలు కూడా అలవాటైపోయినటువంటి మంచి శ్రోతలు ఇక్కడ ఉన్నారు కనుక ఇక్కడ వారి కోరిక మేరకే రామకర్ణామృతాన్ని ఇక్కడ చెప్పడం జరుగుతుంది. దీన్ని కోరుకున్నారంటేనే వారి సంస్కారం తెలుస్తున్నది. అలాంటి మంచి కోరిక కోరుకున్నటువంటి ఈ నిర్వాహక బృందానికి నేను ముందు అభినందనలు చెప్తూ రామకర్ణామృతం ప్రారంభించుకుందాం. రామకర్ణామృతం కొత్త పుస్తకం అన్నానే కానీ ఇందులో చాలా మీకు తెలిసినవే. అప్పుడు ఇంకా మీకు దగ్గర వస్తుంది చూడండి. మంగళం కోసలేంద్రాయ మహనీయ గుణాత్మని విన్నారుగా, మొత్తం 11 మంగళాచరణ శ్లోకాలు ఇందులోవే. ప్రారంభం దానితోనే చేశాడు. అలాగే శ్రీరాఘవం దశరథాత్మజం అప్రమేయం సీతాపతిం రఘుకులాన్వయ రత్నదీపం అది కూడా రామకర్ణామృతంలోదే. వైదేహి సహితం సురుద్రుమతలే హైమే మహామండపే మధ్యే పుష్పగమాసన చదువుతారు, అది రామకర్ణామృతంలోనిదే. ఇలా చూస్తూ ఉంటే ఎన్ని కనబడతాయో. పైగా మన భద్రాచలం రామచంద్రమూర్తిని వర్ణించిన శ్లోకములు ఇందులో ఉన్నాయి. వామాంక స్థిత జానకీ పరళ సత్కోదండ దండంకర అది ఈ గ్రంథంలోది. అంటే బాగా మనకు తెలిసినదే, అది ఇందులో ఇప్పుడు తెలిసింది, అంతే విశేషం. ఇంకా రమ్యమైన అంశములు ఎన్నెన్ని కనబడతాయి దీంట్లో. అలాగే అమ్మవారి తలంబ్రాల ఘట్టం, సీతారాముల తలంబ్రాల ఘట్టం చాలామందికి తెలుసు. జానక్యా కమలామలాంజలి పుట్టే యా పద్మరాగాయితాహ అది కూడా ఈ గ్రంథంలోదే. దీన్ని బట్టి మనం వేదవేద్యే పరీపుంసి జాతే దశరథాత్మజ ఇది కూడా కొంతమందికి తెలుసు, ఇది కూడా ఈ రామకర్ణామృతంలోనివే. ఇలాగ అయితే రామరక్షా స్తోత్రం బుధకౌశిక ముని రచించిన దాంట్లో అనేక శ్లోకములు ధ్యాన శ్లోకములు ఇందులోంచి ఆయన గ్రహించారు. ఇది కూడా విశేషమైన అంశములు ఇవి. ఇంతేకాదు రామ ఉపాసనకు సంబంధించిన మంత్రశాస్త్రం కూడా ఉన్నది విశేషంగా. అది కానీ బాగా పరిశీలిస్తే తర్వాత రామకర్ణామృతం చదివితే ఆ మంత్రశాస్త్ర రహస్యాలన్నీ ఇందులో ఉన్నాయి. అందుకే 7 రోజులు
ఒక పురాణ కాలక్షేపంగా కాకుండా ఇది ఒక మహాశాస్త్ర విషయాన్ని మనం వింటున్నాం. శ్రద్ధగా వింటే మీకు నాకు కూడా ఇది ఉపన్యాసం కాదు, ఉపాసన అవుతుంది. 7 రోజులు రామదీక్ష ఫలం మన జీవితాన్ని ధన్యం చేస్తుంది. అదేవిధంగా రామాయణ స్మరణంతో జరుగుతుంది. ఇక్కడ రామాయణానికి సంబంధించి కొన్ని ప్రత్యేక శ్లోకాలు ఉన్నాయి. ఇందులో మొత్తం రామాయణ వైభవాన్ని చెప్తూ ఇక్కడ అలాంటి రామకర్ణామృతం మనం ప్రారంభించుకోబోతున్నాం. ఈ భాగ్యాన్ని కల్పించిన పరమేశ్వరుడికి నమస్కారం చేసుకుందాం. అయితే ఇందులో యోగం కూడా చెప్పబడుతోంది, కుండలిని యోగం అంతా, ఏ ఏ చక్రములో రాముణ్ణి ఎలా ధ్యానించాలని. ఇదే విషయం మనకి శ్రీవిద్యలో కూడా ఉంది, ఏ ఏ చక్రములో ఎలా ధ్యానించాలి అని. అదే విషయం శివ ఉపాసన చేసే వాళ్ళకైతే శైవ శాస్త్ర గ్రంథాల్లో ఒక్కొక్క చక్రంలో ఎలా శివుని ఉపాసించాలో ఉన్నదండి. ఇదే విషయం విష్ణు తంత్రాల్లో విష్ణు ఉపాసన కూడా చెప్పారు. దీన్ని బట్టి చూస్తే ఉపాసనలో విష్ణు, రామ, శివ, శక్తి అనే భేదం ఉందే తప్ప పద్ధతి మాత్రం ఒక్కటే. ఏదైనప్పటికీ కూడా ఈశ్వరుడు ఒక్కడే. ఆ ఈశ్వరుని రామభక్తులు రామ అని ఉపాసిస్తారు, ఇంకోటి శివుడు అంటారు, అమ్మవారు అంటారు. ఏదైనా జరిగే తంతు మాత్రం ఒకటే. ఇప్పుడు మనకి రామ అనే భావనతో ఆ పరబ్రహ్మాన్ని మనం ఉపాసన చేస్తున్నాం. అందుకే ఒకవైపు సౌందర్యలహరి వస్తూ ఉంటుంది, లలితా శాస్త్రం వస్తుంది, విష్ణు శాస్త్రం వస్తూ ఉంటుంది, అన్నీ ఉంటాయి. అలాంటి రామతత్వ రహస్యాన్ని చెప్పుకుంటున్నాం. ప్రధానంగా హిందూ ధర్మాన్ని 3 భాగాలుగా మనం విభజన చేసుకోవచ్చు. అది తెలిస్తే తెలుస్తుంది. దీన్ని బట్టి రామాయణాన్ని ఎలా చూడాలన్న ఫోకస్ మనం పెట్టుకున్నట్లయితే రామకర్ణామృతం చెప్పడం సులభం. హిందూ ధర్మం 3 భాగాలుగా ఉంటుంది. 1 కర్మ, 2 ఉపాసన, 3వది జ్ఞానము. ఈ 3 3 తప్ప మరొకటి లేదు. ఈ 3 విడివిడికావు. తీర్థానికి తీర్థం, ప్రసాదానికి ప్రసాదంలాగా కర్మ వేరండి, జ్ఞానం వేరండి అని. అంటే వాటి 2 అర్థం కాలేదు మనం అర్థం చేసుకోవాలి. ఇక్కడ కర్మ, ఉపాసన, జ్ఞానము, ఈ 3 సనాతన ధర్మం అంటే మరొకటి కాదు. కర్మ, కర్మ అంటే చేసే పని. ఈ కర్మ ధర్మమయంగా ఉండాలి, ఇది తెలుసుకోవాలి. ఏది ఎలా ఉండాలో చూడాలి. కర్మ అందరూ చేస్తారు, కానీ ధర్మంగా చేస్తున్నారా లేదో పెద్ద ప్రశ్న. కానీ కర్మ ధర్మంగా ఉండాలి. ఇక ఉపాసన ప్రేమతో సాగాలి, భగవంతుడిపై ప్రేమతో, శ్రద్ధతో సాగాలి. కానీ ఉపాసనకి కావాల్సింది శ్రద్ధ, భావన. భగవంతుడు భావనా విషయం మరొకటి కాదండి. ఇప్పుడు రాముణ్ణి భావిస్తాం కూర్చుంటే, భావించడం తప్ప చూడగలమా? చూస్తే దేవుడు అవుతాడా? కంటికి కనబడేది మళ్ళాంటి ప్రకృతి అవుతుంది. కానీ భగవంతుడు ఎలా అవుతాడు? భగవంతుడు భావించడం తప్ప మరో మార్గం లేదు. భావగ్రాహి జనార్దన, భావగమ్యో మహేశ్వర, భవానీ భావనాగమ్య చెప్తున్నాం కదా. అందుకు భావన తప్ప ఇంకోటి లేదు. కనుక కర్మలో ధర్మం ఉండాలి, ఉపాసనలో భావన ఉండాలి. ఇక జ్ఞానం, జ్ఞానంలో విచారణ ఉండాలి. విచారణ, విచారించడమంటే మూల కూర్చుని ఏడవడం కాదండి. విచారణ అంటే థింకింగ్, ఆలోచన చేయాలి, మథన పడాలి. ఈ 3 కనుకనే ధర్మబద్ధంగా కర్మ చేస్తూ, భావనతో ఉపాసన చేస్తూ, బ్రహ్మజ్ఞానాన్ని విచారణ చేస్తూ ఉంటే అదే నిజమైనటువంటి హిందూ ధర్మం. ఇది మనం తెలుసుకోగలుగుతాం. క్లుప్తంగా హిందూ ధర్మం అంటే ఇది. దీనికి సంబంధించిన గ్రంథముల పేరు వేదము. ఆ వేదంలో ఏం చెప్పారో దాన్ని చెప్పడానికి వచ్చినవి పురాణములు. రామాయణం కూడా అలాంటిదే. ఇది పురాణమా వేదమా అంటే ఇతిహాసం, కావ్యం. 2 లక్షణాలు ఉన్నాయి రామాయణానికి, కావ్యం, ఇతిహాసం. కానీ వేదానికి ఏమాత్రం తీసిపోదని మహానుభావుడు వాల్మీకే చెప్పాడు. బాలకాండలోని రామాయణం వేద సమం అని అంటాడు. మళ్ళీ చివరికి యుద్ధకాండలో కూడా చెప్తాడు రామాయణం వేదమే అని. ఆ మాటనే శంకర భగవత్పాదుల వారు రామకర్ణామృతంలో వేదవేద్యే పరీపుంసి జాతే దశరథాత్మజే వేద ప్రాచేత సాత్ ఆసీత్ సాక్షాత్ రామాయణాత్మన అని తేల్చి చెప్పేశారు. అక్కడ వేదమే రామాయణమైంది. ఎందుకంటే వేదం అంత తేలిగ్గా అర్థమయ్యే విషయం కాదు, రామాయణం అర్థమవుతుంది. కనుక రామాయణం అర్థం చేసుకుంటే వేదం అంతా తెలిసినట్లే. కనుక వేదములో ఉన్న ధర్మ అంటే కర్మ, ఉపాసన, జ్ఞానం ఇదేగా వేదం. అదంతా రామాయణంలో ఉందన్నమాట. కనుకనే కొంతమంది రామాయణాన్ని కేవలం ఎలా చూస్తారంటే ఒక ధర్మమయమైన గ్రంథముగా చూస్తారండి. ఇప్పటికీ ఉన్నారు చాలామంది, రామాయణం అంటే వాళ్ళకి ఇష్టమే. కానీ రాముడు అంటే ఏమిటంటే ధర్మబద్ధంగా జీవించిన ఒకనొక పురుషుడు, ఇదే వాళ్ళ అభిప్రాయం. కాదయ్యా, రాముడు సాక్షాన్ మంత్రమూర్తి, తారక బ్రహ్మం. తారక బ్రహ్మం, రామమంత్రాన్ని తారక మంత్రం అంటారు. ఆ తారక మంత్ర స్వరూపుడు. ఆ కోణంలో చూస్తే రామాయణం అంతా ఉపాసన. రామచంద్రమూర్తిని వివిధ రూపాలతో మనం చూడొచ్చు రామాయణంలో. సౌమ్యంగా కూర్చుని జ్ఞానాన్ని చెప్పే రాముడు మొదలుకొని యుద్ధం చేస్తున్న రాముడు, శబరిని అనుగ్రహిస్తున్న రాముడు, హనుమంతునితో మాట్లాడుతున్న రాముడు, వనవాసం చేస్తున్న రాముడు, పట్టాభిషిక్తుడైన రాముడు, ఇలా ఎందరు రాములు కనబడతారు. ఒక్కొక్క రామమూర్తి ఒక్కొక్క మంత్రాధిదేవత, అదొక రహస్యం. అందుకే ఆ ఘట్టం మనం వినేటప్పుడు దానికి సంబంధించిన మంత్రం ఉపాసన చేసిన ఫలితం వస్తుంది. ఆ రహస్యాలన్నీ కూడా ఉపాసనాపరంగా చెప్తారు. ఇక రామ, అది ఆత్మారామ. రామతత్వం ఏమిటయ్యా అంటే ఆత్మతత్వమే రామతత్వము. అది అవగతం కావాలి. అది 3వ కోణం, తాత్విక కోణం. అందుకే ధర్మ, ఉపాసన, తత్వము 3 కోణముల్లో రామాయణాన్ని పరిశీలించాలి.
ఆ మూడు కోణాలు ఎలా చూడాలో రామకన్నామృతం మనకు తెలియజేస్తుంది. ఇది చదివి రామాయణం కానీ చదివితే రామాయణ రసం మరింత మనం ఆస్వాదించగలం. రామాయణం చదివి ఇది కానీ చదివితే రాముడు భగవంతుడే మన హృదయంలో కూర్చుంటాడు. కనుక రెండు ఒకదానికొకటి పరస్పర అనుబంధం. పైగా రామాయణాలు ఎన్నున్నాయి, వాల్మీకి ఆది కవి, మొత్తం కావ్యాలకే ఆది కవే, రామాయణానికి కూడా ఆది అయినాయి. అతడు ఎన్ని రామాయణాలు ఉన్నాయని తెలుసా మీకు? మొత్తం 18 పురాణాల్లో రామాయణాలు ఉన్నాయి, అంటే 18 రామాయణాలు ఉన్నాయి, 18 పురాణాల్లో ఉందండి రామకథ. ఇది కాకుండా భారతంలో రామకథ ఉంది. అరణ్య పర్వంలో మార్కండేయుడు ధర్మరాజుకు రామకథ అంతా చెప్తాడు, ధర్మరాజు విని ఆనందిస్తాడు. అప్పటికే రామకథ అనేక ప్రచారాలు పొందింది ద్వాపర యుగానికే. అందుకే హనుమంతుడు కనబడడం భీముడికి అరణ్య పర్వంలో మనకు కనబడుతున్న మరొక అంశం. ఇది కాకుండా భాగవతంలో నవమ స్కంధంలో 9వ స్కంధంలో మహానుభావుడు సుఖయోగింద్రుడు వారు రామాయణాన్ని పరీక్షిత్తుకి వివరించారు. ఇక్కడ అక్కడ కూడా రామకథ కనబడుతుంది. ఇలాగా వాల్మీకి తర్వాత వ్యాసుడే పురాణాల్లో భారతంలో భాగవతంలో రచించాడు. ఆ తర్వాత ఎంతమంది రచించారు రామాయణం లెక్కలేనంతగా. సంస్కృతంలోనే కాళిదాసు కూడా రామకథ రాయాలనేటువంటి పరమ ఉపలాటంతోనే రఘువంశాన్ని రచించి మనకు అనుగ్రహించాడు. అడతారు సంస్కృత కవులు అనేక మంది కావ్యాలు రచించారు. అందులో ఒక ఆయన అంటాడు, అందరూ రామాయణం రాస్తున్నారు, నువ్వు కూడా రామాయణం రాస్తున్నావా అని నన్ను అడుగుతారేమో. సరే ఇంకేదైనా రాయడానికి నేను సిద్ధమే, కానీ రాముడు లాంటి వ్యక్తిని మరొకటి చూపించండి, అప్పుడు రాస్తానన్నాడు ఆయన. అక్కడ అంటే అర్థం ఏంటి, రాముడు లాంటి వాడు మరొకటి దొరకడు, వ్రాసిన రామచంద్రు కథ వ్రాయవలి అన్నాడు మహానుభావుడు. వ్రాసిన రామచంద్రు కథ వ్రాసి తిన్ననిపించుకో వృధాయాసముగాక కట్టుకథలు అయ్యికమా పరమ అన్నారు విశ్వనాథ సత్యన్న గారు. కల్పవృక్షం రచించారు మహానుభావుడు. ఇంతవరకు మనం చెప్పుకున్న సంస్కృత రామాయణాలు, సంస్కృతంలో ఋషులు రామాయణాలు ఇంకా ఉన్నాయండి. నారద రామాయణం, భరద్వాజ రామాయణం, అగస్త్య రామాయణం, ఇప్పటికి చెప్పిన రామాయణాలు పేర్లు గుర్తుపెట్టుకున్న చాలు, రామాయణం గుర్తుపెట్టుకోకపోయినా. అంటే సంస్కృతంలో ఋషులిచ్చిన రచనలు ఒకవైపు, కాళిదాసాది కబురిచ్చిన రచనలు ఒకవైపు సంస్కృతంలో ఉన్నాయి. ఇక ఇతర భాషల్లో గురించి నేను చెప్పక్కర్లేదు. సర్వే సర్వత్రా కూడా రామకథ ప్రపంచంలో నాగరికత కలిగిన అన్ని భాషల్లో ఉంది. ఆఖరికి జానపదుల పాటల్లో కూడా రామకథ ఉంది. జ్ఞానపథాలైన వేదాలు మొదలుకొని జానపదాల పదాల వరకు కూడా రామాయణం విస్తరించి ఉంది. కనుక రామాయణం లేనిది ఎక్కడ. ప్రతి భాషలో రామాయణాలు బోల్డ్ పుట్టాయి. తెలుగులో ఎన్ని రామాయణాలు ఉన్నాయి, అదుగు లిస్టు. మల్ల రామాయణం, భాస్కర్ రామాయణం, అదేవిధంగా రంగనాథ రామాయణం, ఒకటేమిటి ఆఖరికి ఇన్ని రామాయణాలు ఎందుకండి అంటూనే రామాయణం రాస్తున్నారు. ఒక ఆయన అన్నాడు, రామాయణం బాగా అర్థమైతే మనం ఒక రామాయణం రాసుకోవచ్చుట, రామాయణం రాయడం చేతకపోతే రామకోటైనా రాసుకోవచ్చు అని చెప్పాడు. అందుకే వ్రాయడం అంటూ చేసినా భావించడం అంటూ చేసినా రాముడినే భావించాలి. మన తెలుగులో మళ్ళీ వాల్మీకి అంతటి మహానుభావుడు కవి సమ్రాట్ విశ్వనాథ సత్యనారాయణ గారు, ఆ మహానుభావుడు రామకథ అంతా రచించాడు. ఇక త్యాగరాజు గురించి చెప్పక్కర్లేదు, అన్నమయ్య గురించి చెప్పక్కర్లేదు. ఉభయలో కూడా రామకథని ఎన్ని విధాలుగా కీర్తించారో చెప్పలేదు. ఇలా ఎందరెందరో పాటతో, మాటతో, కావ్యంతో, భావనతో తమ జన్మ తరించడం కోసం రామాయణం పట్టుకున్నారు. మనం మన జన్మ తరించడం కోసం 7 రోజుల పాటు రామకర్ణామృతం ద్వారా రామాయణాన్ని అంతటిని అవలోకనం చేసుకుందాం ఒక్కసారి. ఇందులో రామాయణం అంతా కనబడుతుంది. అలాంటి భవ్యమైనటువంటి రామకర్ణామృతం, కర్ణామృతం అనే మాట ముందు మనం అర్థం చేసుకుంటే కర్ణ అమృతం, చెవులకు అమృతంలా ఉండేది కనుక కర్ణామృతం అన్నారు. చెవులకు అమృతం అంటే వింటేనే హాయిగా ఉంటుందిట. వింటే హాయిగా ఉండాలంటే ముందుగా దాని మ్యూజికల్ బ్యూటీ ఉండాలి, అది కావలసినంత ఉంది. ఎందుకంటే కృష్ణకర్ణామృతం కూడా రకరకాల రాగాలతో పాడచ్చు. అలాగే కావ్యపరంగా ఇందులో గొప్ప ఛందస్సులు ఉన్నాయి, మంచి వృత్తములు, నడక భావానికి తగ్గట్టు. కొన్ని చోట్ల ఛందస్సుల ప్రతాపం కనబడుతుంటుంది. చదివితే చాలు, చదివి వింటే చాలండి, చెవికి హాయిగా ఉంటుంది. అంతేకాదు అమృతం అంటే వింటే హాయిగా ఉంటుంది కనుక అమృతం, ఆలోచిస్తే మనకి కైవల్యాన్ని ఇస్తుంది కనుక అమృతం. అమృతం అంటే శాశ్వతమైనది అని అర్థం. రామకర్ణామృతం శాశ్వతమైనటువంటి మోక్షాన్ని ఇస్తుంది. అందుకే భగవత్ స్వరూపమే కర్ణామృతం. అది వినడం వల్ల మనం తరించి ముక్తిని పొందుతాం కనుక కర్ణామృతం అన్నారు. అందుకని ఈ సినిమా పాట విన్నా అప్పటికి బాగుంటుంది, అది కూడా కర్ణామృతం అనకూడదు. వినడం వల్ల ముక్తి లభిస్తే అది అమృతం అవుతుంది. అందుకే విశ్వేశ్వరాయ నరకార్ణవతారణాయ కర్ణామృతాయ శశిశేఖర ధారణాయ అని మనం దారిద్ర్య దుఃఖదహన స్తోత్రంలో చెప్పుకుంటున్నాం. అక్కడ కూడా కర్ణామృత శబ్దం భగవంతుడి పరంగా వాడారు, అంత విశేషమైన శబ్దం అది. అందుకే కర్ణామృతం తెలుసుకుని రామకర్ణామృతంలో మొదటి 11 శ్లోకాలు మంగళాచరణ శ్లోకములు అంటారు. 11 శ్లోకాలు, ఈ 11 శ్లోకాల్లోనే మంగళం కోసలేంద్రాయ మహనీయ గుణాత్మనే చక్రవర్తి తనూజాయ సర్వభౌమాయ మంగళం, ఇది ప్రారంభమవుతుందండి. ఆ 11 శ్లోకాలు చక్కగా వ్యాఖ్యానించుకుంటే ఈ 11 శ్లోకాల్లో రామాయణం అంతా ఉంది. క్లుప్తంగానే చెప్పుకుందాం, ఎందుకంటే మొత్తం దీనిలో ఉన్న శ్లోకములు 448 శ్లోకాలు ఉన్నాయి రామకర్ణామృతంలో. అప్పుడే తెలిసింది మనకి
ఏడు రోజులు మొత్తం చెప్పుకోలేమని మీకు నాకు తెలిసే కూర్చున్నాం. చెప్పుకోగలిగినంత చెప్పుకుంటాం అంతే. దానిదేముంది, ఎంతైతే అంత. ఏదైనా ప్రతి శ్లోకము కర్ణామృతమే చాలు మనకి. ఒక అగ్నిజ్వాల రగులుతోంది అనుకోండి, అందులో ఒక్క రవ్వ తీసుకొచ్చినా చాలు మళ్ళీ అంత మంట పెట్టగలదు మనకి. అలా ఇందులో ఏ కొద్ది గ్రహించినా మన బ్రతుకు తరించుతుంది. అలాంటి భవ్యమైనటువంటి గ్రంథంలో ముఖ్యంగా ఈ మంగళాచరణ శ్లోకములు చాలా విశేషం. ఇది మీరు గమనించితే రామాయణం ఎలా వస్తుంది చూడండి. మంగళం కోసలేంద్రాయ మహనీయ గుణాత్మని ఆయన ముందు ఆ కోసల రాజ్యాన్ని ఏలేటటువంటి ఆ అయోధ్య రాజులకి తనయుడుగా కలిగాడు. అందుకే కోసల ఇంద్రాయ, ఇంద్ర అంటే ప్రభువు అని అర్థం. కోసల వంశంలో సూర్యవంశంలో మహానుభావుడు ప్రభువుగా జన్మించాడు. ఆ జన్మించినప్పుడు చక్రవర్తి తనూజాయ, ఒక మహా చక్రవర్తికి తనూజుడు అంటే పుత్రుడుగా వచ్చాడు. అక్కడి నుంచి మనం పరిశీలిస్తే ఆ పుత్రుడుగా కలిగిన వాడే సార్వభౌముడయ్యాడు. ఆ సార్వభౌముడు నిజానికి ఒకనొక మానవుడా అంటే వెంటనే తర్వాత శ్లోకం చెప్తున్నాడు. ఆ కనిపించిన చక్రవర్తి పుత్రుడు తత్వత ఎవడయ్యా అంటే వేద వేదాంత విద్యాయ మేఘశ్యామల మూర్తయే పుంసాం మోహన రూపాయ పుణ్యశ్లోకాయ మంగళం. ఏమన్నారండి శంకర భగవత్పాదుల వారు ఇక్కడ? ఇక్కడ నుంచి అందాన్ని మనం పరిశీలిద్దాం. వేద వేదాంత విద్యాయ, ఈయన కేవలం ఒక దశరథునికి పుత్రుడు మాత్రమే కాదయ్యా, ఈయన వేదము చేత వేదాంతము చేత నిరూపింపబడే పరమాత్మ ఇతడు. ఈ మాట మనం తేలిగ్గా చదివేస్తాం కానీ భావం తేలిగ్గా లేదండి. ఒక్కసారి దాని ఇంప్లికేషన్ ఆలోచించి మనం చెప్పాలి. ఇక్కడ వేదము చేత వేదాంతము చేత ప్రతిపాదింపబడేవాడు రాముడు. వేదములో ప్రధానంగా కర్మ ఉపాసన జ్ఞానమని మూడు భాగాలు ఉంటాయన్నాం. ఉపాసనను కొందరు కర్మ కింద వాడతారు, కొందరు జ్ఞానానికి వాడతారు. అందుకే సెంటర్లో పెట్టాడు దాన్ని. ఉపాసన కూడా ఒక విధంగా కర్మేనండి. దానికి జపం ఉంది, యంత్రం ఉంటుంది, తంత్రం ఉంటుంది, కర్మేగా. మరి దాన్ని విడిగా ఎందుకు చేశారంటే అది కర్మగా ఉంటూనే మనకు జ్ఞానానికి సహకరిస్తుంది కనుక దానికి మధ్యలో విడిగా పెట్టారు. కానీ కర్మకాండలో ఆయన యజ్ఞరూపుడై ఉంటాడు, ధర్మరూపుడై ఉంటాడు. కర్మకాండలో ధర్మము యజ్ఞము ఉంటుంది. ఉపాసనాకాండలో తాను ఉపాస్య దైవముగా ఉంటాడు. జ్ఞానకాండలో ఆయన పరబ్రహ్మగా కనిపిస్తాడు. కనుక వేద వేదాంత వేద్యాయ, ఈ రెండిటి చేత తెలియబడేటువంటి యజ్ఞస్వరూపుడు జ్ఞానస్వరూపుడు అయినటువంటి వాడు అతడే. ఆయన ఎలా వచ్చాడు? వేదము వేదాంతం చెప్పే పరబ్రహ్మకు రూపం లేదండి. రూపం లేనివాడు, నామం లేనివాడు. ఆ నామరూపాలు లేని వేదాంత వేద్యుడైన తత్వము ఒక రూపం స్వీకరించి వచ్చాడు. ఆ రూపం ఎలా ఉంది? మేఘశ్యామల మూర్తయ్యే. ఎంత అద్భుతంగా కంటిన్యూటీ చూడండి. మేఘశ్యామల మూర్తయ్యే, నీలమేఘ కాంతితో అవతరించాడు ఆయన. ఆ అవతరించిన రూపం ఎలా ఉన్నది? పుంసామోహన రూపాయ. ఆ రూపము పుంసామోహన రూపము. పుంసామోహన రూపం అంటే పురుషులకు కూడా మోహము కలిగించేటువంటి రూపము అని చాలామంది అనువదించారు. అంతకుమించి పొరపాటు మరొకటి ఉండదు. పుంసామోహన రూపం అంటే మగాళ్ళకు కూడా మరులు గొలిపేవాడు అని ఒక ఆయన పాటలో కూడా రాశాడు. మగవారినైన మరులు గొలుపు మరో మరుడు అని రాశాడు ఆయన. ఆహా ఎంత అందమండి అని. వీళ్ళకి సంప్రదాయం తెలియదని మనకు అర్థమైంది. ఏకైక అక్షరం పుంసాం మహాపాతకనాశనం అని విన్నారు కదా ఎప్పుడైనా. అంటే రామాయణంలో ఒక్క అక్షరం చదివినా పాతకం పోతుంది. ఎవరికి? పుంసా అంటే పురుషులకి. అంటే ఆడవాళ్ళు చదివితే పాపం పోదా? ఇక్కడ పురుషుడు శబ్దానికి అర్థం తెలుసుకోవాలి. శాస్త్ర పరిభాషలో పురుషుడు అంటే జీవుడు, ఇది తెలుసుకోవాల్సింది. పురే శయనం కరోతీతి పురుష అన్నాడు. శరీరం అనే పురములో ఉండేవాడిని పురుషుడు అంటారు. అలాంటి సర్వజీవులకి మోహనం కలిగించేటువంటి రూపం కనుక సర్వజీవ మనోహరుడు అని దీని యొక్క అర్థం. అప్పుడే రామాయణం తగులుతోంది చూడండి. అంటే ఈ శ్లోకాలు నెపం పెట్టుకుని మళ్ళీ రామాయణం చెప్పుకుంటున్నాం మనం ఏదోలాగా. హనుమంతుడు రాముడు గురించి చెప్తూ సుందరకాండలో గొప్ప మాట చెప్తాడు. రామ కమలపత్రాక్ష సర్వసత్వ మనోహర రూపదాక్షిణ్య సంపన్న ప్రసూతో జనకాత్మజే అని ఒక మాట చెప్పాడు. అక్కడ రామ కమలపత్రాక్ష సర్వసత్వ మనోహర అక్కడ ఆ మాట అన్నాడు. సత్వములు అంటే జీవులు ప్రాణులు. సర్వసత్వ మనోహరుడు అంటే అందరికీ మనోహరుడైన రూపము అన్నారు. ఒక అందమైన మగాడు మగవాళ్ళకే లేదా మనుషులకే ఆనందం కలిగిస్తాడే తప్ప జంతువులందరికీ ఆనందం కలిగిస్తాడండి. కానీ రాముడు అలా కాదు, సర్వ ప్రాణులకి మనోహరుడు. ఇది పరిశీలించాలంటే మళ్ళీ రామాయణం చూడాలి. చెప్పిన ప్రతిదానికి రామాయణం ప్రమాణం మనకి. సరిగ్గా విశ్వామిత్రుడి వెంట యాగరక్షణకి రామచంద్రమూర్తి బయలుదేరాక సిద్ధాశ్రమం హిమాలయాల్లో ఉన్నది. అక్కడ యజ్ఞ రక్షణ పూర్తయిపోయింది. మారీచ సుబాహుల్ని సంహరించాడు. యజ్ఞరక్షణ పూర్తయిపోయిన తర్వాత మిథిలానగరానికి తీసుకువెళ్ళాడు విశ్వామిత్రుల వారు. ఆ మిథిలానగరానికి బయలుదేరుతూ సిద్ధాశ్రమం నుంచి ఋషులతో పాటు రాముడు వస్తూ ఉంటే ఆ సిద్ధాశ్రమంలో ఉన్నటువంటి పక్షులు మృగములు కూడాను రాముడిని విడిచిపెట్టలేక బయలుదేరిపోయాట. ఆ విషయం వర్ణిస్తాడు బాలకాండలు వాల్మీకి. జాగ్రత్తగా చదివితే అందాలన్నీ తెలుస్తాయండి. పక్షులు మృగములు కూడా రాముడిని విడిచిపెట్టలేక అది బయట వెంట వస్తున్నాయట. అప్పుడు వాటిని అక్కడ నిలబెట్టడానికి విశ్వామిత్రుడికి తల ప్రాణం తోపుకొచ్చిందట, రాకుండా ఆపడానికి.
అలా వాటి మీద బతిమాలి బామాలి తపశ్శక్తి ఉపయోగించి మీరు ఇక్కడే ఉండండి అని చెప్పి అప్పుడు రాముడిని తీసుకెళ్ళాడు. అంటే అవి కూడా బయలుదేరిపోయి అంటే అర్థం ఏంటి? రాముడు సర్వజీవుల్ని ఆకర్షించగలిగేటువంటి పరతత్వము, అనగా సర్వజీవులలో ఆత్మగా ఉండేటువంటి భగవానుడు అది చెప్తున్నాడు ఇక్కడ. అంతర్యామి అయి ఆత్మగా ఎవడైతే సర్వభూతముల యందు ఉన్నాడో ఆయనే రాముడై అవతరించాడు. అందుకే అహమాత్మా గుడాకేశ సర్వభూతాశయ స్థిత అహమాదించ మధ్యంచ భూతానామంత ఏ వచ అన్నాడుగా భగవద్గీతలో. సర్వహృదయముల్లో ఆత్మరూపంగా ఉన్నటువంటి వాడిని నేనే, సర్వస్య చాహం హృది సన్నివిష్ట గీతలో వాక్యములు ఇవి. ఈశ్వర సర్వభూతేషు హృద్దేశే అర్జున తిష్టతి. అలా ఈశ్వరుడి సర్వహృదయముల్లో ఉన్నవాడే పరిత్రాణాయ సాధునా వినాశాయ దుష్కృతాం ధర్మ సంస్థాపనార్థాయ సంభవామి యుగే యుగే అన్నాడు. అలాంటి నేనే అవతరిస్తాను, నాకు పుట్టుక లేదు, పెరగడము నశించడం అంతకంటే లేదు, కానీ ధర్మరక్షణ కోసం ఉపాసకుల్ని రక్షించడం కోసం నన్ను నేను పుట్టినట్లుగా పెరిగినట్లుగా నాకంటూ కథని మాయని నా అధీనంలో పెట్టుకుని చేస్తానని చెప్పాడు స్వామి. ఇది అవతారతత్వం. ఆ అవతారతత్వం అంతా ఒక్క శ్లోకంలో చెప్పారు శంకరులు ఇక్కడ. వేద వేదాంత వేద్యాయ అంటే ఆత్మ పరమాత్మ. ఆ పరమాత్మ మేఘశ్యామలమూర్తయే పుంసామోహన రూపాయ అందమైన రూపాన్ని తీసుకున్నాడు. అంటే నిర్గుణ బ్రహ్మము సగుణ బ్రహ్మముగా ఎలా వచ్చినదో చూపిస్తున్నాడు ఇక్కడ. ఈ శ్లోకంలో అంత రమణీయమైనటువంటి భావన ఉన్నది. కనుక చక్రవర్తి తనూజుడుగా వచ్చినటువంటి దశరథ పుత్రుడైన రాముడు వేద వేదాంతుడైన పరబ్రహ్మయ్య ఆయన అవతరించాడు ఇక్కడ. ఇది దీని యొక్క భావం. సరిగ్గా అయోధ్యకాండలో మరొక మాట కనబడుతుంది రామాయణంలో. రాముడు రథం మీద వెళుతూ ఉంటే అయోధ్యవాసులందరూ కూడాను మార్గానికి ఇరువైపులా కొందరు సౌధాల మీద నిలబడి కొందరు రాముడిని చూస్తూ ఉంటారట. ఆయన అక్కడ వస్తూ ఉంటే ఇక్కడి నుంచి చూస్తుంటారు, దగ్గరకు వచ్చినప్పుడు చూస్తారు, దాటి వెళ్ళిపోతున్నా చూస్తూ ఉంటారు, కానీ మళ్ళీ తల వెనక్కి తిప్పుకోరట. అలా ఉండిపోతారు రాముడిని చూస్తూ. అక్కడ ఒక అద్భుతమైన మాట అంటాడు. ఈ పుంసాం అక్కడ కనబడిందండి రామాయణంలోంచి డిరైవ్డ్ ఆ పదం. రూపౌదార్య గుణై పుంసాం దృష్టి చిత్తాపహారిణం ఈ మాట అంటాడు ఇక్కడ. పుంసాం మాట అక్కడ వాడాడు వాల్మీకి. రూప ఔదార్య గుణై పుంసాం దృష్టి చిత్తాపహారిణం. రూపము చేత ఉదారమైన అద్భుత గుణముల చేత చూసేవారికి దృష్టి చిత్త అపహారణం. వారి చూపిని దొంగిలిస్తున్నాడు, వారి మనస్సుని దొంగిలిస్తున్నాడు అన్నారు ఇక్కడ. అక్కడ పుంసాం శబ్దం వాడాడు. అంటే జీవులు అని ఉద్దేశం. కనుక పుంసాం మోహన రూపాయ అనే దాన్ని మనం ఆధారంగా తీసుకుని ఒకసారి రామాయణం అంతా తిరిగి వచ్చాం మనం. అటువంటి పుంసాం మోహనుడైన స్వామి తర్వాత చేసినటువంటి వృత్తాంతం చక్రవర్తి తనూజుడుగా విశ్వామిత్రాంతరంగాయ. నేను వీటన్నిటికీ ఇంకా అర్థం చెప్పక్కర్లేదు, మీకే తెలుసు. రామాయణం అంతా ఒక్కసారి తెలిసిపోతుంది. ఇలా ప్రతి శ్లోకాన్ని వ్యాఖ్యానిస్తే 7 రోజులు దీనికే అయిపోతుంది. విశ్వామిత్ర అంతరంగాయ మిథిలా నగరీ పతేహే భాగ్యానాం పరిపాకాయ. విశ్వామిత్రుడికి అంతరంగమైన రాముడికి నమస్కారం అన్నారు ఇక్కడ. విశ్వామిత్రుడికి అంతరంగం అంటే ఎంత అద్భుతమైన మాట. అంతరంగం అంటే అర్థం ఏంటి? లోపల ఉన్నది. బహిరంగం అంటే బయటకు కనబడేది, అంతరంగం అంటే లోపల ఉండేది. ఎప్పుడు పూర్తి చేస్తాడో ఏమిటో అది అంతరంగం. బయటకు ఏమి చెప్పకుండా కూర్చోడు బహిరంగం. లోపల ఏముంది ఎవరికేం తెలిసింది ఇక్కడ? విశ్వామిత్ర అంతరంగాయ. విశ్వామిత్రుడికి అంతరంగం అంటే రాముడు. ఇది ఆలోచించవలసిన అంశం. అంతరంగం అంటే అంతర్దృష్టితో చూసేది, అంతర్ముఖ సమారాధ్య. అంతర్ముఖ దృష్టితో చూస్తాడు విశ్వామిత్రుడు. అంతర్ముఖ దృష్టితో చూసాడు రాముడిని. అందుకే దశరథుడు మా అబ్బాయిని నీతో పంపను అంటే అసలు నీ అబ్బాయి గురించి నీకే తెలియదుపో అన్నాడు ఆయన. ఎవడైనా మన ఇంటికొచ్చి అప్పుడే కొత్త మొహం, ఇంటికొచ్చి మీ అబ్బాయి గురించి మీకు తెలియదండి ఏం తల్లిదండ్రులతో చెప్తే ఎవడైనా క్షమిస్తారండి? కానీ విశ్వామిత్రుడు అలా అంటూ ఉంటే దశరథుడు నోరు మూసి కూరుకున్నాడు. ఏం చేస్తాడు విశ్వామిత్రుడు అంటున్నాడు, అహం వేద్మి మహాత్మానం రామం సత్యపరాక్రమం వశిష్ఠోపి మహాతేజ ఏచమే తపసి స్థితాహ అన్నాడు ఇక్కడ. రాముడెవడో నాకు తెలుసు, వశిష్ఠునికి తెలుసు, తపస్సులో ఉన్న ఋషులకు తెలుసు అన్నాడు. అంటే దశరథుడికి తెలియదుట. అంటే మాకు తెలిసింది నీకు తెలియదని చెప్పడం అందులో ఉద్దేశం. వాళ్ళదే అంతర్ముఖ దృష్టి, మిగిలిన వాళ్ళది బహిర్ముఖ దృష్టి. బహిర్ముఖ దృష్టి కలవారికి రాముడు మానవుడు, అంతర్ముఖ దృష్టి కలవారికి రాముడు పరమాత్మ. ఆ విషయం ఆయనకు తెలుసు. కానీ నాకు ఆయన విష్ణువని తెలుసు అని అనలేదు ఆయన. ఎందుకంటే తెలిస్తే అసలుకు మోసం వస్తుంది. ఎందుకంటే రాముడే నారాయణుడై కూడా నరుళ్ళ ప్రవర్తిస్తున్నప్పుడు తాను కూడా ఆ నాటకాన్ని కొనసాగించాలి, కానీ సత్యం బయటపెట్టకూడదుట. అందుకే విశ్వామిత్ర అంతరంగాయ అని చెప్పడంలో విశ్వామిత్రుడు అంతర్ముఖ దృష్టిలో పరబ్రహ్మముగా ఉన్నటువంటి వాడు, ఇది అర్థం. అంతేకాదు విశ్వామిత్రుడు దర్శించిన మంత్రం గాయత్రి. గాయత్రి మంత్ర ప్రతిపాద్యమైన పరమాత్మ రాముడు, అది చెప్పడం ఇందులో ఒక అర్థం, ప్రధానమైన అర్థం. గాయత్రి మంత్రం పరమాత్మని చెప్తుంది, బ్రహ్మ విష్ణు శివాత్మకమైన పరబ్రహ్మని చెప్తుంది అక్కడ. ఆ పరబ్రహ్మయే రాముడు, ఇది తెలుసుకోవలసినది. అందుకే గాయత్రి మంత్ర స్వరూపమే రామాయణం. గాయత్రి మంత్రం ద్వారా ప్రతిపాదింపబడేవాడే రామచంద్రమూర్తి. ఇది ఒక రహస్యం. రామాయణంలో ఉన్న రహస్యాలే రామకర్ణామృత ఆధారం చేసుకుని మనం చెప్పుకోబోతున్నాం. దీన్ని బట్టి రాముడు ఒక ధర్మమూర్తి అయిన కథ కాదు,
అది కేవలం ఒక ధర్మమూర్తి యొక్క కథ అయితే ఇంతకాలం నిలిచేది కాదు. అలాంటి ధర్మపురుషులు రాముడికి పూర్వము ఉన్నారండి అనేక మంది. రఘుమహారాజు, కకుత్స మహారాజు, ఇక్ష్వాకు వంశ ప్రభువులు, మాంధాతృ చక్రవర్తి, వీళ్ళందరూ ధర్మంలో రాముడికేం తీసుకోలేదు. కేవలం ధర్మం చేత రాముడు దేవుడు కాలేదు. ఇది కూడా తెలుసుకోవలసినది. రామాయణంలో ఒక ధార్మికమైన కథ కాకుండా మరొకేదో రహస్యం ఉంది. ఆ రహస్యమే మనం చెప్పుకోబోతున్నది. అందుకే మొదటి నుంచి రహస్యమే. వేదము రామాయణమైనప్పుడు వేదమాత అయిన గాయత్రి మంత్రాన్ని దర్శించిన విశ్వామిత్రుడు మొదటి అడుగు వేసి రాముడు బయటికి తీసుకెళ్ళాడు. అక్కడి నుంచి పరిశీలించండి మీరు. అందుకే గాయత్రీ మంత్ర స్వరూపమైన రాముడు, అది విశ్వామిత్ర అంతరంగాయ మిథిలానగరీపతే భాగ్యానాం పరిపాకాయ. ఎంత అందమైన మాట! మిథిలానగరీపతి ఎవరైనా అండి, ఆ మాత్రం రామాయణం తెలియని వారు కూర్చున్నారండి. నేను నా ఆశలతో వచ్చాను ఇక్కడికి. జనక మహారాజు కదా, లేకపోతే నాకు తెలిసేలేదు చూద్దాం అనుకుంటున్నారా? మిథిలానగరీపతి అని జనక మహారాజు. జనక మహారాజు యొక్క భాగ్యములు పండగ దొరికినవాడు అన్నారు ఇక్కడ. భాగ్యానాం పరిపాకాయ మిథిలానగరీపతే భాగ్యానాం పరిపాకాయ. జనక మహారాజు అదృష్టము పండగ దొరికెట్టాయన. లేకపోతే విష్ణువు కాళ్ళు కడిగి కన్యాదానం చేయాలంటే ఎన్ని భాగ్యాలు ఉండాలండి? అది ఎవరికి సాధ్యమవుతుంది? యజ్ఞమూలమైన గాయత్రిని దర్శించిన వాడు విశ్వామిత్రుడైతే వేదాంత దర్శనం కలిగిన వాడు జనక మహారాజు. జనక మహారాజు వాళ్ళకి విదేహపతులు అని పేరుంది. విన్నారు ఎప్పుడైనా? విదేహరాజ్యం. అందుకే అమ్మవారి పేరు వైదేహి. విదేహులు అంటే దేహం లేని వాళ్ళు. దేహం లేని వాళ్ళు అంటే దేహం లేకుండా ఎవడైనా ఉంటాడండి మరి? కాకపోతే విదేహం అంటే దేహం నేననుకునే అజ్ఞానం లేని వాళ్ళు. ఇది వేదాంత భాష. దేహం నేననుకునే అజ్ఞానం ఉంటే అది బంధం. దేహత్వ భ్రాంతి వదిలిస్తే మోక్షం. అది మీకు అర్థమవుతుంది. ఎందుకంటే గజేంద్ర మోక్ష ఇక్కడ చాలా చెప్పానని నాకు తెలుసు. అక్కడ దీని గురించి చెప్పుకున్నాం. ఆ దేహాత్మ భ్రాంతి వదిలిపెట్టాలి. అది విడిచిపెట్టిన వాళ్ళని ఆత్మజ్ఞానులు అంటారు ఇక్కడ. ఆత్మజ్ఞానులు విదేహరాజులు. అలాంటి విదేహరాజు భాగ్యం పండితుట. అంటే ఆ వేదాంత విద్య తత్వాన్ని ఆయన రూపంతో చూసి కాళ్ళు కడిగాడు. అది ఆయన యొక్క భాగ్యం అని వివరిస్తూ, పితృభక్తాయ సతతం భ్రాతృభిస్సహ సీతయా నందితాఖిల లోకాయ రామచంద్రాయ మంగళం. తర్వాత మాట చూడండి. మిథిలానగరీపతి భాగ్యం అంటే కళ్యాణ ఘట్టాన్ని ప్రతిపాదించాడు. ఆ తర్వాత జరిగిందంటే పితృభక్తాయ, తండ్రి అంటే చాలా భక్తి. అందుకే ఆ తండ్రి దగ్గర అయోధ్యలో అన్నదమ్ములతో కలిసి హాయిగా ఉన్నాడు కొంతకాలం. ఆ తర్వాత త్యక్త సాకేతవాసాయ చిత్రకూట విహారిణి. సాకేతవాసాన్ని విడిచిపెట్టి చిత్రకూట పర్వతానికి వెళ్ళాడు. అంటే వరణ్యవాసానికి ప్రారంభమైంది. సేవ్యాయ సర్వయమినాం ధీరోదాత్తాయ మంగళం. అందరూ మునుల చేత సేవించబడ్డాడు ఎక్కడ? అరణ్యవాసంలో. అందుకే సర్వయమినాం సేవ్యాయ, అందరు మునుల చేత సేవించబడుతున్నటువంటి ధీరోదాత్తాయ మంగళం. అద్భుతమైన మాట అండి ధీరోదాత్తుడు. ధీర ఉదాత్త రెండు లక్షణాలు కలిగి ఉన్నవాడే నాయకుడు అంటారు. నేను హీరో గారండి, కానీ మొత్తం ప్రతిరోజు మద్యపానం చేస్తూ ఉంటాడు. ఇంకేం హీరో చెప్పండి ఇక్కడ. పైగా వాడి బ్యాక్గ్రౌండ్లో దొంగ, దొంగలు కేడీలు హీరోలు అయితే అవి చూసిన వాళ్ళు ఏమవుతారు? అది అందుకు హీరో ఎలా ఉండాలి అంటే వాల్మీకి రామాయణంలో చూపించాడు, భాగవతంలో మహానుభావుడు వ్యాసుడు చూపించాడు. ఇక్కడ ధీర ఉదాత్త రెండు లక్షణాలు ఉంటాయి. ధీరుడు, ధీరుడంటే వికారములు ఎన్ని కలిగినా వికారాలకు లోను కాకుండా ఉండగలగడం ధీరత్వం. ఉదాత్తము అంటే ఆయన చరిత్ర ఉన్నతమైన స్థాయిలో ఉండాలి. ఈ రెండు లక్షణాలు ఉన్నవాడిని నాయకుడు అవ్వాలి. అలాంటి నాయకుడు రాముడు. అందుకే ధీరోదత్తాయ మంగళం అని చెప్పడంలో. లేకపోతే ఇవాళ పట్టాభిషేకం అనగానే ఆ రోజే నీకు పట్టాభిషేకం క్యాన్సిల్ అని చెప్పిస్తే ఏమీ అని చలించలేదు. ఏమాత్రం వికారానికి లోను కాకుండా అరణ్యవాసానికి బయలుదేరేంటే ధీరోదత్తుడు. కాకపోతే ఇంకెవరండి ఆయనకి? రాజ్యమైనా వనవాసమైనా ఒకే విధంగా సుఖదుఖాలకి చలించకుండా ఉన్నటువంటి స్థితప్రజ్ఞుడు గనక ధీరోదత్తాయ మంగళం. సౌమిత్రినాచ జానక్య చాపబాణాసి ధారిణి సంసేద్యాయ సిధావర్త్యా సానుజాయాస్తు మంగళం. ఇక్కడ ఏం చెప్తున్నాడు? సౌమిత్రినాచ జానక్య, లక్ష్మీదేవి అయినటువంటి సీతమ్మతో లక్ష్మణస్వామితో కలిసి చాపము బాణము ధరించి తిరిగిన వాడికి నమస్కారము అంటే అరణ్యవాసంలో ఉన్నటువంటి రాముడు చూపించారు. ఆ తర్వాత దండకారణ్యవాసాయ ఖండిత అమరశత్రవే గుర్ధరాజాయ భక్తాయ ముక్తిదాయాస్తు మంగళం. స్పష్టంగా తెలిసిపోతూనున్నది, దండకారణ్యంలో ఉంటూ దేవశత్రువులైన రాక్షుల్ని సంహరించి అంటే కరదూషణాది రాక్షుల్ని సంహరించినటువంటి అరణ్యవాస ఘట్టాన్ని చెప్తున్నాడు ఇక్కడ. గుర్ధరాజాయ భక్తాయ ముక్తిదాయ, భక్తుడైన పక్షిరాజుకు ముక్తినిచ్చిన వాడికి అనగా జటాయుకు మోక్షమిచ్చిన స్వామి. ఆ తర్వాత జరిగిన ఘట్టం, సాదరం శబరీదత్త ఫలమూలాభిలాషిని సౌలభ్య పరిపూర్ణాయ సత్వోద్రిక్తాయ మంగళం.
సాధర్మంగా శబరి ఇచ్చిన ఫలములు మూలములు స్వీకరించినటువంటి రామునికి నమస్కారం అంటూ తర్వాత ఒక మాట అన్నాడు, సౌలభ్య పరిపూర్ణాయ సత్వోద్రిక్తాయ మంగళం. ఇందులో ఒక్కొక్క వర్డ్ అండి చాలా బలం. మనం తర్వాత శ్లోకాలు తొందరలో దాటుతున్నాము కానీ ఒక్కొక్క పదం ఇందాక ధీరోదత్త ఎలాగైతే మొత్తం రాముడిని చెప్తుందో అలాంటి శబ్దములు రెండు వేశారు ఇక్కడ. సౌలభ్య పరిపూర్ణాయ, రాముడు అందరికీ సులభంట. మనం అనుకుంటాం రాముడు కష్టమండి అని, ఇంకో అజ్ఞానం ఉందండి రాముడిని పూజిస్తే ఒక్క కష్టాలు వస్తాయిటండి అని. ఇలాంటి అజ్ఞానాలు ముందు తొలగాలి. మనకు బాగుపడే యోగాలు లేనప్పుడు ఇలాంటి బుద్ధులు పుడుతూ ఉంటాయి, గుర్తుపెట్టుకోండి ఇక్కడ. ఎందుకంటే శ్రీరామ రక్ష సర్వ జగత్ రక్ష. రాముడిని పూజిస్తే ఏమొస్తుందో శాస్త్రం ఏం చెప్తుందో వినండి. ఆపదాం అపహర్తారం దాతారం సర్వసంపదాం లోకాభిరామం శ్రీరామం భూయో భూయో నవామ్యహం. అది ఆయన ఇచ్చేది. కష్టాలు తొలగిస్తాడని చెప్తున్నా కష్టాలు వస్తాయండి. ఏ దేవుడు కూడా మనకు లేని కష్టాలు తేడు, కష్టాలు రావాల్సిన వస్తూనే ఉంటాయి. కానీ భగవంతుడిని ఆశ్రయిస్తే అందులో ఏమాత్రం తీయాలో మాత్రం తీసేస్తాడు. మిగిలిన మనం అనుభవిస్తున్న వాటి వేదన మనకు తెలియనివ్వకుండా వాటి వల్ల మనం పతనం కాకుండా కాపాడతాడు. ఇది తెలుసుకోవాలి ఇక్కడ. అంతేగాని రామభక్తులు కష్టాలు పడతారండి అని ఎక్కడ ప్రమాణము లేవు. ఏదో రామదాసుని ఒక్కసారి చెరలో బంధించారు కనుక ఈ మాట తెలుగువాడే అంటాడండి, ఇది వచ్చింది బాధ ఇంకెవరా అన్నారు ఇక్కడ. కానీ రామదాసుని చెరలో బంధించింది రాముడే కాదను, ఎందుకంటే రామదాసు మహాభక్తుడు. ఆయన ముక్తినివ్వాలంటే కర్మక్షయం అయిపోవాలి ఇక్కడ. ఎంత కాదన్నా ప్రభుత్వ ధనాన్ని తీసుకుని ఆలయానికి వినియోగించడం దోషమే. మంచి మనసుతో చేసినప్పటికి కూడా రాముడు ధర్మస్వరూపుడు కనుక దానికి చెల్లుకు చెల్లి చేసి తర్వాత ముక్తి ఇచ్చాడు మహానుభావుడు. చూసుకోండి ఇక్కడ. అంతేగాని అనవసరంగా ఎవరికి కష్టాలు ఇవ్వడో తెలుసుకోండి. రాముడిని ఆశ్రయిస్తే చాలు, రాముని వారము మాకేమి విచారం అన్నాడు అదే రామదాసు. తక్కువేమి మనకు రాముండొక్కడుండు వరకు ప్రక్కతోడుగా భగవంతుడు మును చక్రధారయే చెంతనుండగాని నిండుగా బ్రతికేడు తరించిపోయాడు. ఇక మన త్యాగరాజ సంహారం అయితే చెప్పేదేముంది, ఉండేది రాముడొక్కడు ఊరక చెడిపోకు మనసా అన్నాడు మహానుభావుడు అక్కడ. అందుకు రామభక్తి సామ్రాజ్యము ఏ మానవులకు అబ్బునో ఆ మానవుల సందర్శనము అత్యంత బ్రహ్మానందం అన్నాడు మహానుభావుడు ఇక్కడ. రామభక్తి ఉన్నవాళ్ళని చూస్తే చాలు అదే బ్రహ్మానందం అని చెప్పాడు మహానుభావుడు. అందుకు ఆ రామభక్తికి మించిన ఉంటుందా అండి, అది ఒక పెద్ద సామ్రాజ్యం. ఆ రాముడు ఆశ్రయించిన వాళ్ళు అన్నీ పొందుతారు. అందుకే సౌలభ్య పరిపూర్ణుడు, సులభంగా దొరికిపోయే పరిపూర్ణతత్వం అంట. ఎందుకంటే అటు వేదాంతాలు పరిశోధించి సగమర్థమయ్యి సగమర్థం కాక మధ్యలో మేమేమో వేదాంతులు అనుకుని హై జంపులు చేసి కాళ్ళు విరిగి ఎందుకండి బాధ. ఆయన రామతత్వాన్ని గట్టిగా పట్టుకుంటే ఆ రాముడు బ్రహ్మమేమైన గోచరిస్తాడయ్యా అని చెప్తున్నాడు. అందుకే సౌలభ్య పరిపూర్ణాయ, సులభంగా తరించడానికి రామమంత్రము రామ ఉపాసనకు మించింది మనకోటి లేదుట. అందుకు సౌలభ్యం, రాముడు ఎంత సౌలభ్యం మీరు ఒక్కసారి ఆలోచించండి. కనబడుతున్న అందమైన అంశం, రాముడు తనను ఆశ్రయించిన భక్తుడు ఎవరు తెలుసుకుని తాను వాళ్ళ వద్దకు వెళ్ళాడు, ఎవరు ఆయన వద్దకు వెళ్ళలేదు. శబరి రాముడిని వెతుక్కుని అయోధ్యకు వెళ్ళలేదు, అదేవిధంగా అహల్యాదేవి వెళ్ళలేదు. ఆ తోబలో శరభంగుడు సుతీక్ష్ణుడు అగస్త్యుడు మొదలైన అనేక భక్తులు గుహుడు వీళ్ళందరి వద్దకు రాముడు తనంత తాను వెళ్ళాడు, కానీ వీళ్ళెవరు ఆయన దగ్గరికి వెళ్ళలేదు. అంటే తనని తలంచుకుంటున్న వాడిని తాను గుర్తుపెట్టుకుని రాజ్యాన్ని వదిలి అడవిలోకి వెళ్ళి మరి అనుగ్రహించాడంటే ఆయనకంటే సులభ స్వరూపుడు ఎవరుంటారండి. అందుకే సౌలభ్య పరిపూర్ణాయ సత్వోద్రిక్తాయ మంగళం, సత్వము చేత ఉద్రిక్తమైన వాడు అన్నాడు ఇక్కడ. అంటే ఆయనలో ఉన్నటువంటి ప్రతాపము సత్వగుణంతో కూడినది. సత్వం అంటే బలం అని ఒక అర్థము, అలాగే సత్వగుణం అంటే ఉన్నతమై జ్ఞానాన్ని ఆనందాన్ని కలిగించే గుణం పేరు సత్వగుణం అంటారు కదా. సత్వా సంజాయితే జ్ఞానం. రాముడంటే సత్వగుణం, రజోగుణ తమోగుణ దోషాలు లేని పరిపూర్ణమైనటువంటి శుద్ధ సత్వగుణమే రాముడు. ఇది రాముని యొక్క తత్వం, శుద్ధ సత్వగుణమే ఆయన తత్వంలో కనబడుతోంది. అందుకే విశ్వనాథ్ వారు ఒక మాట అంటారు, అచ్చమైనట్టి సాత్వికపు మర్యాద అయినట్టి వాడు, అచ్చమవు గుండెకు మిక్కిలి దగ్గర అయినట్టి వాడు, పచ్చని మైడాలు వాడు శ్రీరామభద్రుడై నీవు, చెచ్చర రావయ్యా శ్రీ వెంకటేశ్వర శేషాద్రి నిలయా అని. ఒకప్పుడు వెంకటేశ్వర స్వామిని నిలబడ్డప్పుడు విశ్వనాథ్ గారు చెప్పిన పద్యం అండి ఇక్కడ. అచ్చమైనట్టి సాత్వికపు మర్యాద అయినట్టి వాడు అని, సాత్వికమైనటువంటి ధర్మ మర్యాదలతో ఉన్నటువంటి వాడు. అలాంటి ఆయన మనకు అర్థం కావాలంటే అచ్చమవు గుండెకు మిక్కిలి దగ్గరైనట్టి వాడు, అచ్చమైన గుండెకు దగ్గర అవుతాడు ఆయన. అంటే ఎవడ మనస్సు స్వచ్ఛంగా ఉంటుందో వాడికి రాముడు దగ్గర అవుతాడు. మీరు ఇన్ని చెప్పారు కానీ రాముడు నాకు రాముడు పట్టలేదండి అంటే అక్కడే ఉంది ఆన్సర్, నేను చెప్పక్కర్లేము, వాడి మనసుకు స్వచ్ఛత లేదని అర్థం ఇక్కడ అన్నాడు. అర్థం శుభ్రం చేస్తేనే సూర్యకాంతి ప్రతిఫలిస్తుంది, మనస్సు శుద్ధమైతేనే రాముడు ప్రతిఫలిస్తాడు. ఇది తెలుసుకోవాలి ఇక్కడ. అందుకే రామచంద్రమూర్తి యొక్క గొప్పతనం సత్వోద్రిక్తాయ మంగళం హనుమత్ సమవేతాయ. చూడండి ఆ తర్వాత జరిగింది, శబరిని అనుగ్రహించి తన సులభుడు అని నిరూపించాడు, లేకపోతే పండు ఫలం ఇస్తే ముక్తినిచ్చేశాడు మహానుభావుడు ఇక్కడ. పత్రం పుష్పం ఫలంతో యోమే భక్త్యా ప్రయచ్చతి, అదే సౌలభ్య పరిపూర్ణాయ.
సత్వగుణాన్ని చూపించాడు. అలా వస్తున్న మహానుభావుణ్ణి ఆశ్రయించాడు సుగ్రీవుడు. దానికి కారణం హనుమంతుడు. అందుకే రామాయణంలో తర్వాత ఘట్టం హనుమత్ సమవేతాయ, హనుమంతుడితో కూడినటువంటి వాడు. హరీస అభీష్టరాయని, హరీస అంటే వానరపతి. ఎవరాయనా చెప్పమని చెప్పండి, సుగ్రీవుడు. సుగ్రీవుడికి అభీష్టం ఇచ్చినవాడు అనగానే తర్వాత కథ చెప్పేశాడు కిష్కిందగా నెలది. జిత రాక్షస రాజాయ రణధీరాయ మంగళం. ఆ తర్వాత చేస్తున్న పని, శ్రీమతే రఘువీరాయ సేతుల్లంఘిత సింధవే జిత రాక్షస రాజాయ రణధీరాయ మంగళం. క్రమం చూడండి ఎలా వచ్చిందో. హనుమత్ సమవేతాయ హరీషాభీష్టదాయని వాలిప్రవథనాయాస్తు మహాధీరాయ మంగళం. వాలిని సంహరించినటువంటి మహాధీరుడికి నమస్కారం. ఆ తర్వాత జరిగింది శ్రీమతే రఘువీరాయ సేతుల్లంఘిత సింధవే. రఘువీరుడై సేతువును నిర్మాణం చేసి సముద్రాన్ని దాటి వెళ్ళి చేసిన పని ఏమిటి? జిత రాక్షస రాజాయ రణధీరాయ మంగళం. రాక్షసరాజుని జయించి రణములో ప్రతాపాన్ని చూపించిన రామునకు మంగళము. ఆ తర్వాత ఆసాధ్య నగరీం దివ్యాం అభిషిక్తాయ సీతయ రాజాధిరాజ రాజాయ రామభద్రాయ మంగళం. ఆసాధ్య నగరీం దివ్యం. ఆడ తర్వాత తన దివ్యమైన నగరికి వచ్చి సీతమ్మతో కలిసి అభిషిక్తుడై అభిషిక్తాయ సీతయ, సీతమ్మతో అభిషేకం పొందిన రాజాధిరాజ రాజాయ, రాజునికే రాజైన రామభద్రుడికి నమస్కారము. విభీషణ కృతే ప్రీత్య విశ్వాభీష్ట ప్రదాయని, విభీషణ్ అనుగ్రహించి సమస్త విశ్వానికి అభీష్టములు చేసేటువంటి జానకీ ప్రాణనాథాయ సదా రామాయ మంగళం. మొత్తం రామాయణం అయిపోయిందండి. కొద్దిసేపట్లో మంగళాచరణ అన్న పేరుతో ఆయన కోసలేంద్రుడై చక్రవర్తి తనూజుడిగా పుట్టింది మొదలుకుని చిట్ట చివరికి పట్టాభిషిక్తుడై జానకీ ప్రాణనాథుడై ఉన్నటువంటి పట్టాభిరామ తత్వం వరకు మొత్తం చెప్పబడింది రామాయణం. 11 మంగళాచరణ శ్లోకాల్లో మొత్తం రామాయణాన్ని చెప్పిన ఆదిశంకర భగవత్పాదుల వారికి నమస్కారం చేసుకున్నాం. ఇక్కడ ప్రారంభంలోనే రామాయణం మొత్తం చెప్పేశాడు మహానుభావుడు. అది ప్రత్యేకత. ఇది ఏ పరబ్రహ్మం, ఇది ఏ రామకథ, శతకోటి విస్తారము సర్వపుణ్య ఫలము అన్నాడు అన్నమయ్య. అంటూ చిన్న చిన్న శ్లోకాల్లోనే మొత్తం రామాయణం చెప్పేశాడండి ఆయన. రాజీవనేత్రాయ రాఘవాయ నము సౌజన్య నిలయాయ జానకీశాయ దశరథ తనూజాయ తాటక దమనాయ. ప్రతివారు కూడా మొత్తం రామకథని గానం చేసుకోవడానికి కట్టే కొట్టే తెచ్చే పద్ధతులు కూడా చెప్పుకుని ఆనందించి తరించిపోయారు. ఇక్కడ ఏమాత్రం రామకథ చెప్పుకున్నా తరించిపోతాం. మంగళాచరణ శ్లోకాల్లో రామకథ చెప్పబడి ఇప్పుడు ఆశ్వాసాలు ప్రారంభమవుతున్నాయి. కొన్ని కొన్ని శ్లోకాలు మనం చెప్పుకుంటూ ఇందులో గమనించవలసిన ప్రధానమైన అంశం ఏమిటి అంటే, ఈ 7 రోజులకు పాఠంలో పెట్టుకుని ఎన్ని రకాల రామమూర్తుల్ని చూశారో మీకు మీరు గుర్తుపెట్టుకుంటే సరే. గుర్తుపెట్టుకోవడానికి మీ పద్ధతులు మీరు అవలంబించండి. నేను చెప్పను. రాసుకుంటారో చర్చ చేసుకుంటారో, ఇక్కడ కాదు అయ్యాక చర్చ చేసుకుంటారో గుర్తుపెట్టుకుంటారో, ఎన్ని రాముళ్ళు వస్తారో అందులోనే ఆ రామమూర్తిని ఉపాసన చేయవలసిన పద్ధతులు. ఇక్కడ మీరు శ్రద్ధగా వింటున్నప్పుడు కూడా వర్ణన వస్తుంది. ఒక్కసారి రాముడు ఎలా ఉన్నాడో వర్ణిస్తాడు. ఒక్కొక్కసారి వర్ణన వింటూ ఉంటే మన హృదయంలో మూర్తి మెదులుతుందని భగవంతుడు మనకు ఆ గుణం ఇచ్చాడు. ఏదైనా వింటూ ఉన్నా లేదా చదువుతూ ఉన్నా మనస్సులో అదంతా మెదులుతుంది. అదే భగవద్ దృశ్యం వింటూ చదువుతూ మనసులో మెదిలింది అనుకోండి, అది ధ్యానం అవుతుంది. ఇది తెలుసుకోండి. ఇక్కడ అది ధ్యానం అయిపోతుంది, ఉపాసన అయిపోతుంది. అప్పుడు ఆ మంత్రమూర్తిని మీరు విన్నప్పుడు ఉపాసన చేసిన ఫలితం పొంది ఒక రోజుకి ఎన్ని రామమంత్రాలు పండించుకుని ఇక్కడి నుంచి వెళ్తారో మీ ఇష్టం. అలాంటి రామమూర్తుల వర్ణన ఉంది ఇక్కడ. ఈ వర్ణన ఒక పొయిట్రీ అనుకోకుండా ఒక మెడిటేషన్ అనుకుని విందాం. సిద్ధమే కదా? అలాంటి వర్ణనలు వస్తూ వెళదాం. కొన్ని చోట్ల స్తోత్రం చేసేటప్పుడు ఎప్పుడైనా ఈ స్తోత్ర కావ్యం అంటారు దీన్ని. దీనిని శివానందలహరి, సౌందర్యలహరి, కృష్ణకర్ణామృతం ఇవన్నిటి స్తోత్ర కావ్యం అని వీటికి పేరు. అంటే స్తోత్ర రూపంలో చెప్పబడిన కావ్యం ఇది. ఇక్కడ స్తోత్ర అనుకునే ఉండవలసిన లక్షణాలు ఒక్కసారి చూద్దాం. ఆ లక్షణాలన్నీ ఇందులో ఉంటాయి, అవి వెతుకుతూ వెళ్ళాలి మనం. స్తోత్రంలో ఉండవలసింది ప్రధానంగా రూపము, అంటే రూపవర్ణన, గుణము. భగవంతుడు ఒక్కొక్క రూపంతో కొన్ని గుణాలు చూపిస్తాడు, వాటిని అనంత కళ్యాణ గుణములు అంటారు ఇక్కడ. కనుక రూపము, గుణము, లీల. లీల అంటే భగవంతుడు చేసిన పనులు, వీటిని లీలలు అంటారు. రూప, గుణ, లీల. తర్వాతది మహిమ, 4వది మహిమలు, అంటే ఆయన చూపించిన ప్రభావం, వాటి యొక్క ప్రభావం. 5వది తత్వము. రూప, గుణ, లీల, మహిమ, తత్వం, ఈ 5 వర్ణించబడితే దాన్ని స్తోత్రము అంటారు. ఈ 5ంటితో పాటు ఉండవలసింది మరొకటి నామవైభవం. ఎందుకంటే నామస్మరణ అండి, నామం మామూలు కాదు. ఇవాళ మన జన్మ ఎంత ధన్యమంటే, రామా రామా అని ఎన్నిమార్లు విన్నారో మీరు, నేను ఎన్నిమార్లు అన్నానో, మన బ్రతుకు ధన్యమైపోయింది. ఇంకేం కావాలి ఇక్కడ? మంత్రం ఒకటి ఉంటుంది, రామ మంత్రం. రామనామం ఒట్టి పేరు కాదు, మంత్రం.
మన నామాలని నామాలని అంటారు, భగవన్ నామాలని మంత్రాలు అంటారు. అది తెలియాలి ఇక్కడ. మన పేర్లు పేర్లే, ఆయన పేర్లు మంత్రాలు. మంత్రం అంటే ఏ శబ్దానికి శక్తి ఉంటుందో దానికి మంత్రం అని పేరు. డెఫినేషన్ ఆఫ్ మంత్ర, మళ్ళీ చెప్తున్నాను, ఏ శబ్దానికి శక్తి ఉంటుందో దానికి మంత్రం అని పేరు. ఎనర్జీ, అది నీకు అర్థమైనా అర్థమకపోయినా దాని శక్తి ఉంటుంది. ఆ శక్తి కలిగినటువంటి అక్షరమునకు మంత్రం అని పేరు. కనుక రామ అనేది మంత్రం, అది కేవలం పేరు కాదు. కనుక ముందు చెప్పిన ఐదింటితో పాటు ప్లస్ ఇంకోటి కలుపుకోవాలి, చాలా ప్రధానమైనది నిజానికి మంత్ర వైభవం, మంత్రశక్తి. కనుక ఐదింటితో పాటు కలుపుకోవలసింది మంత్రశక్తి. రామ మంత్రశక్తి ఇందులో ఎంత వ్యాపించి ఉంటుందో మనం గమనిస్తే ఆశ్చర్యపోతాం. పైగా రామ మంత్రం యొక్క వ్యాఖ్యానం రేపో మాపో మనం విస్తారంగా అలాగూ చెప్పుకుంటాం. శ్రీరామం ప్రారంభం వచ్చే శ్రీకారంతో ప్రారంభించారు. మొదటి శ్లోకం మనం చెప్పుకుంటున్నాం. శ్రీరామం త్రిజగద్గురుం సురవరం సీతామనోనాయకం శ్యామాంగం శశికోటి కాంతివదనం చంచత్కళా కౌస్తుభం సౌమ్యం సత్వగుణోత్తరం సుసరయూతీరే వసంతం ప్రభుం త్రాతారం సకలార్థ సిద్ధి సహితం వందే రఘూణాంపతిం. ఇది ప్రథమ శ్లోకం. క్లుప్తంగా నేను దీని గురించి చెప్పుకుందాం. శ్రీరామ అని మూడు అక్షరాలతో ప్రారంభించారు. ఆయన ఎవడయ్యా అంటే త్రిజగద్గురు. ఇక్కడ అవతరించినప్పుడు దశరథ పుత్రుడు కావచ్చు, కానీ త్రిజగత్తుడికి గురువు ఆయన. అంటే ముజ్జగాలికి గురువు రాముడు, రాముడు గురుస్వరూపము. ఇది తెలుసుకోండి. ఇక్కడ భగవంతుడు కృష్ణం వందే జగద్గురు, ఎలాగో రాముడు కూడా గురువే. ఒక అవతారం అంటేనే గురువు. గురువు అంటే మనకు బోధించేవాడు, మనల్ని బాగు చేసేవాడే కదా. రాముడు తన ప్రవర్తన ద్వారా మనకు బోల్డ్ బోధించి బాగు చేసాడు. గురువు కాగవరండి, కనుక రాముడు గురువు. అంతేకాదు, గురువుకు ఉండే గురువులను ముగ్గురిని గురువులు అంటారండి. ముగ్గురిని గురువులు అంటారు, తల్లి తండ్రి ఆచార్యుడు. అది మాతృదేవోభవ పితృదేవోభవ ఆచార్యదేవోభవ, అంటే గురుదేవోభవ అనేది అక్కడ. వీళ్ళు ముగ్గురు గురువులు. గురువు అనే మాటకు అర్థం ఏంటంటే గౌరవించవలసిన వాళ్ళని గురువు అంటాం. గౌరవ స్థానం గురువు అంటే. అందుకే మాతా పితృ ఆచార్య ముగ్గురిని కూడా గురువు అనాలి. ఇప్పుడు రాముడు మూడును, రాముడు త్రిజగద్గురుం అనడంలో ఉద్దేశం అంటే ఆయన ఈ లోకానికి తల్లి తండ్రి ఆచార్యుడు మూడును. తల్లి తండ్రి అంటే కారణమైన వాడు అని అర్థం అక్కడ. అంతేకాదు, మనం బాగు చేసేవాడు కనుక ఆచార్యుడు, మూడు ఆయనే. అందుకే తల్లి స్వామి గురించి చెప్తూ అమ్మ మాత సీతమ్మ తండ్రి ఈయన. అందుకే త్వమేవ మాతా చ పితా త్వమేవ అంటాం కదండి, అదే జగద్గురు అంటే అర్థం. కనుక రాముడు ముల్లోకాలకి తల్లి తండ్రి ఆచార్యుడు త్రిజగద్గురుం. సి సురవరం, ఆయన ఏదో మానవుడిగా పుట్టాడు మానవుడు అనుకున్నారేమో మీరు. సురవరం దేవతల్లో గొప్పవాడు ఆయన, దేవతలకే దేవుడు, దేవదేవుడు. ఆయన సీతామనోనాయకం, సీతా సమేతుడు భాషిస్తున్నాడు. నీలకాంతులతో ఉన్నాడు శ్యామాంగం. శరీరం నీలంగా ఉంది కానీ శరీరం నుంచి వచ్చిన కాంతులు తెల్లగా ఉన్నాయండి. ఏం ఆశ్చర్యకరమైన భావన చూడండి ఇక్కడ. ఇది ఊరికనే పదాలు పెరిచి రాస్తే రాదండి కవిత్వం. తపస్సమాధిలో దర్శించి రాశాడు మహానుభుడు ఇక్కడ. అందుకే శ్యామాంగం శశికోటి కాంతి వదనం అన్నాడు ఇక్కడ. నీలకాంతులతో మెరిసిపోతున్నాడు. ఆ ముఖం కోటి చంద్రులతో సమానమైనటువంటి వెలుగు ఉందిట. చంద్రు వర్ణుని అందచందములు హృదయారవిందముల చూచి బ్రహ్మానందం అనుభవించువారు ఎందరో మహానుభావులు అన్నాడు చాగయ్య. ఆయన అదే చెప్పాడు, చంద్రు వర్ణుని అందచందములు అన్నాడు. చంద్రుని వంటి అందరం వర్ణము కలవాడు రాముడు అన్నారు. ఇదేమిటండి చాగయ్యకి తెలియదా అంటే మనకు తెలియదు అని అర్థం. చంద్రు వర్ణుడు రాముడు అని ఎందుకన్నాడు? చంద్రుడు తెల్లగా ఉంటాడు, మరి రాముడు నీలంగా ఉంటాడు కదా. అంటే శరీరము నీలకాంతి, అని నుంచి ప్రసరిస్తున్న తెల్లని కాంతి అన్నాడు. తెల్లదనము సత్వగుణానికి సంకేతం. ఆ సత్వ సంజాయితే జ్ఞానం అని చెప్పినట్లుగా ఆ సత్వగుణమైన ప్రశాంతమైన ఒక వెన్నెల కురిసినప్పుడు ఎంత చల్లగా హాయిగా ఉంటుందో అంత హాయిగా ఉంది రాముడి యొక్క వదనం. ఎందుకంటే సూర్యుడు మంచివాడే కానీ కళ్ళెత్తి చూడలేం, రాముడిని అలా కాదు. అందుకే అనేక చోట్ల వాల్మీకి చంద్రవత్ ప్రియదర్శన అని ఒక మాట అంటాడు. చంద్రుడిలాగా ప్రియదర్శనుడు, చంద్రుడిని ఎవరు చూసినా ఆహా అంటారండి. మరీ అనలేదంటే వాడు బతుకు, వాడు రుచి ఏమిటో మనకు తెలియాలి. కానీ చంద్రుడిని చూస్తే హాయ్ అని ఎవరికైనా అనిపిస్తుంది. అలాగే రామచంద్రుడు కూడా చూసిన వాళ్ళందరికీ ప్రీతి కలిగిస్తాడట. ప్రీతి కలిగిస్తాడు కనుక ప్రియదర్శనుడు, ఇది తెలుసుకోండి. అందుకు అనేక చోట్ల వాల్మీకి ఎందుకు అలా వాడతాడు, చంద్రకాంతానం రామం అతీవ ప్రియదర్శనం రూపౌదార్య గుణపుంసా దృష్టి చిత్తాపహరణం అన్నాడు అయోధ్యకాండలో. చంద్రకాంతానం రామం, అదే చంద్రువర్ణుని అందచందములు హృదయారవిందములు చూచి బ్రహ్మానందం అనుభవించువారు. అందుకే స్వామి శ్యామాంగం శిశుకోటి కాంతివదనం చంచత్కళా కౌస్తుభం. పైన విష్ణువు గనక ఆయన వక్షస్థలంలో కౌస్తుభం మెరుపు తీగలా మెరిసిపోతుందట. అలా ఉన్నటువంటి రాముడు సౌమ్యమై సత్వగుణము కంటే అతీతముగా ఉన్నట్ట. అంటే లీల చూపించేటువంటి సత్వగుణంతో ఉన్నాడు, తత్వత త్రిగుణాలకు అతీతుడు. ఎక్కడున్నాడయ్యా అంటే సరయూ తీరంలో ఉన్నట్ట. అంటే మన మనస్సును ఒక్కసారి అయోధ్యలకు తీసుకువెళ్ళిపోవాలండి.
చూశారు టికెట్ పరే అవసరం లేకుండా అయోధ్యకు వెళ్ళిపోతున్నాం. ఈ అయోధ్య సామాన్యం కాదు, అయోధ్య అనే పదము వేదమునందు వాడబడింది. అష్టాచక్ర నవద్వార దేవానాం పురయోధ్య. అయోధ్య అనేది భూమి యందు ఉన్న ఒకనొక నగరం అని మనం అనుకుంటాం. అయోధ్య వేదాంత పరిభాషలో పరమాత్మ యొక్క నివాసమైన హృదయ కోశం కనుక అది హృదయం. అక్కడ మనకి ఆ లోపల సరయూ తీరంలో ఉందిట. ఆ సరయూ తీరం అంటే సుషుమ్నా నది, సుషుమ్నా నాడి ప్రవాహం, ఇది గ్రహించవలసింది. కానీ సరయూ తీరం దగ్గర ఉన్న అయోధ్య సామాన్యం కాదండి. భారతదేశంలో తొలి చక్రవర్తి అయినటువంటి వైవస్వత మనువు మొదటి నగర నిర్మాణం అక్కడ చేశాడు. మనునా మానవేంద్రేణ అని వాల్మీకి రామాయణంలో చెప్తాడు. మానవేంద్రుడైన వైవస్వత మనువు ఆ నగరాన్ని నిర్మాణం చేశాడు అయోధ్యని. తెలుసుకోండి, ఇక్కడ మా గురుదేవులు ఒక మాట చెప్పేవారు, భారతదేశం బాగుపడాలంటే అయోధ్య రాజధాని అవ్వాలన్నాడు. అది జరగదులేండి, భారతదేశం బాగుపడుతుందండి. అది జరగదు, భారతదేశం బాగుపడదు అనకూడదు, మహా తప్పు. ఒక మాట చెప్పారు ఆయన, కనీసం ప్రమాణ స్వీకరమైన అయోధ్యలు చేస్తూ బాగుండేది అయ్యా అన్నారు ఆయన. అంత దర్శనంతో చెప్పిన మాట ఇది. హస్తినికి రాజధాని వచ్చాక గొడవలు ఎక్కువయ్యాయి. అయోధ్య సామాన్యం కాదు, ఆది నుంచి భారతదేశానికి అయోధ్య ఒక మహా రాజధాని నగరం. అసలు భూమండలానికే రాజధాని నగరంగా ఉండేదని వాల్మీకి రామాయణం మనకు వర్ణిస్తోంది. మనునా మానవేంద్రేణ నిర్మితం అని చెప్పాడు ఇక్కడ. కనుక తొలి చక్రవర్తి వైవస్వత మనువు ఆయన నిర్మాణం చేసేటది. అక్కడ తర్వాత వచ్చినప్పుడు ఇక్ష్వాకు, అప్పటి నుంచి ప్రారంభిస్తున్నది అయోధ్య. అది మనసారా ఒక్కసారి సరయూ నదిని అయోధ్యని మనస్సులో భావిద్దాం. క్షేత్రానికి ఒక లక్షణం ఉంది, భావిస్తే చాలా అనుగ్రహిస్తుంది. ఇప్పుడు మనస్సుతో మనం యాత్ర చేయొచ్చు అయోధ్య యాత్ర. అసలు 7 రోజులు మనం అందరం రామదీక్ష తీసుకుందాం. చెప్పే నేనే కాదు, వీరే వీరు కూడా మనస అయోధ్యలో ఉందాం, పట్టాభిరామూర్తిని కొలుచుకుందాం. సరయూ తీరే వసంతం ప్రభుం త్రాతారం సకలార్థ సిద్ధి సహితం. రాముడు త్రాతారం, త్రాతారం అంటే రక్షించేవాడు అని అర్థం. రామావతారం పేరు రక్షకావతారం అండి, రక్షించడంలో ఆయన్ని మించిన వాడు లేడు. అందుకే రామచంద్రమూర్తి తను ఆశ్రయించిన ఋషులకు కూడా రక్షణ ఇచ్చినటువంటి వాడు, ఆశ్రయించిన ప్రతివారిని కాపాడాడు అని రాముడనగా రక్షకావతారము. అందుకే శ్రీరామ రక్ష సర్వజగద్రక్ష అంటాం. అందుకే త్రాతారం సకల అర్థసిద్ధి సహితం అన్ని ప్రయోజనాలను నెరవేర్చేవాడు అయినటువంటి రాముని ఉపాసిస్తున్నానంటూ శ్రీరాఘవం దశరథాత్మజమ ప్రమేయం 2వ శ్లోకం అంటది. సీతాపతిం రఘుకులాన్వయ రత్నదీపం ఆజానుబాహుం అరవింద దళాయతాక్షం రామం నిషాచర వినాశకరం నమామి. రాముని యొక్క చరిత్రలో 3 మాధుర్యాలు ఉన్నాయన్నాడు. ఇంకా చెప్పాలంటే చాలా మాధుర్యాలు ఉన్నాయండి. ఇందాక చెప్పిన 5 మాధుర్యాలను పేరు పెట్టచ్చు. నామమాధుర్యం, రూపమాధుర్యం, లీలామాధుర్యం, తత్వమాధుర్యం. ఇది ప్రధానం మాధుర్యం. వింటూ ఉన్నా భావిస్తూ ఉన్నా మధురంగా ఉంటాయి కనుక మాధుర్యం. ఇప్పుడు ఈ వర్ణంలో రాముడు మన మనస్సులో మెదులుతాడు, అదొక మాధుర్యం, రూపమాధుర్యం. రాముని యొక్క చరిత్ర వైభవం తెలుస్తుంది, అది లీలామాధుర్యం. ఇక రాముని యొక్క మంత్రశక్తి తెలుస్తుంది, అది నామమాధుర్యం. ఈ మాధుర్యాలు ఆస్వాదిస్తూ వెళ్తాం. అలాంటి రామచంద్రమూర్తి యొక్క స్వరూపాన్ని ఎన్ని రకాలుగా దర్శిస్తున్నాడంటే రామభక్తుడు ఎలా బ్రతుకుతాడో చూపిస్తున్నాడండి. దీన్ని బట్టి రామభక్తి అంటే ఏమిటో తెలుసుకోవాలి. ఇక్కడ ఊరికనే మేము రామాయణం చదువుతామంటే రామకోట రాస్తామంటే కాదు, రామభక్తుడు అంటే ఏమిటో ఈ శ్లోకంలో చూపిస్తున్నాడు. దీన్ని బట్టి మీరు ఏ దేవతా భక్తులైనా ఇలా జీవిస్తే చాలని, భక్తుడి జీవితం ఎలా ఉంటుందో వివరిస్తున్నాడు ఇక్కడ. భక్తుడున్నంత తృప్తిగా ఇంకోటి ఉండడు. భక్తుడు కూడా ఏడ్చాడంటే వాడు భక్తుడు కాడని అర్థం, తెలుసుకోండి. ఇక్కడ భక్తుడు ఎప్పుడు తృప్తితో బతుకుతాడు, వాడికి భయం అనేది లేదు. ఎందుకంటే నిరంతరం భగవంతుడు ఉనికిని అనుభవించేవాడు భక్తుడు. ఇది తెలుసుకోండి, భక్తికి నిర్వచనం అది. భగవంతుడు ఉనికిని నిరంతరం స్పృహలో కలిగిన వాడు భక్తుడు. వాడు అడుగడుగున భగవంతుడు ఉన్నాడు ఉన్నాడు ఉన్నాడని, అదే కలడో లేడో టైప్ కాదు. కలడం బోధి కలండు గాలి కలడాకాశంబునన్ కుంభినిన్ కలడగ్నిన్ దిశలన్ పవళ్ళ నిశలన్ ఖజ్జోత చంద్రాత్మలన్ కలడోంకారమునన్ త్రిమూర్తుల త్రిలింగ వ్యక్తులం దంతటన్ కలడీషుండు కలండు తండ్రి వెదకంగానే అయ్యా ఎడల నడవరు ప్రహ్లాదుడు. ఎన్నిమాలు కలడు కలడు కలడని స్ట్రెస్ చేసి చెప్పాడు కానీ కలడో లేడో టైప్ లేదని, డైలమా లేదు, ఫర్మ్నెస్. కలడు ఉన్నాడని స్పృహ కలిగినప్పుడు ఎన్ని ఉంటాయో తెలిసా భయం ఉండదు. ఫస్ట్ ఉండదు భయం, ఆయన ఉన్నాడు అదికి ధైర్యం. 2, ఆయన ఉన్నాడు కనుక తప్పు చేయం. ఆయన ఉన్నాడంటే తప్పు చేయం కదండి. ఆఫీసులో ఆఫీసులు కూర్చున్నాడంటే ప్రతివాడు సిన్సియర్గా వర్క్ చేస్తాడు. ఆయన లేడంటే ఇంకా ఆటాపాట. వాడు ఆఫీసులు ఉంటేనే అంత జాగ్రత్తగా ఉంటున్నావే, మరి ప్రపంచంలో ఆయన పెద్ద ఆఫీసర్, ఆయన ఉన్నాడు ఎంత జాగ్రత్తగా ఉండాలి. కానీ ఆయన ఉన్నాడని స్పృహ ఉన్నవాడు తప్పు చేయడు, భయపడ్డు బాధపడ్డు, ఇంకేం కావాలండి. అందుకే భక్తుడి జీవితమే నిజమైన జీవితం. మనం అనుకుంటాం రిటైర్ అయిన తర్వాత భక్తులు అవుదామని, ఏం లాభం, చేసినవన్నీ చేసాక ముందు నుండి ఆయన ఉన్నాడని స్పృహ ఉంటే ఈ జీవితమే మొత్తం బాగుంటుంది. కనుక ఎప్పుడు ఆధ్యాత్మిక మార్గానికి ముహూర్తాలు లేవండి, తెలిసిన వెంటనే ప్రారంభించడమే మంచిది. తెలుసుకోండి ఇక్కడ.
రమ్యమైన మాట అక్కడ చెప్తున్నాడు. వాడి ఫీలింగ్స్ ఎలా కొట్టాయో చూడండి, చూపిస్తున్నాడు. శ్రీరామ సకలేశ్వరో మమ పిత, రాముడు నా తండ్రి. ఈ రావడం చేత కనబడి అనుకున్నారా? సకలేశ్వర శ్రీరామ, ఎంత అందమైన మాట. సకలమునకు ప్రభు అయినటువంటి రాముడు నా తండ్రి. అరే ఊరుకో రాజు, రాజు కొడుకైతే గర్వంగా చెప్పుకుంటావే. సకల జగదీశ్వరుడైన రాముడు నా తండ్రి. ఇక మాతాత సీత మమ, సీతమ్మ నా తల్లి. ఎప్పుడైనా సరే భగవంతుడు అమ్మ వీళ్ళిద్దరూ ఉన్నారు అంటే మనం పిల్లల్లో హాయిగా బతికేస్తామండి. ఇది ఒక భావం, ఇది ఒక మంచి సైకాలజీ. ఎందుకంటే చిన్నప్పుడు పిల్లలు చాలా హాయిగా గడుపుతారు. ఎందుకు? వాళ్ళ వెనకాల ఇద్దరు పెద్దలు ఉన్నారు, అమ్మ నాన్న. అందుకని రేపు ఎలా తింటాను, రేపు ఎలా చేస్తాను టెన్షన్ పిల్లాడకూడదు, అదంతా వాళ్ళది. అందుకే తల్లిదండ్రులు ఉన్న పిల్లలు ఎంత హాయిగా బతికేస్తారో చూడండి ఇక్కడ. అలాగా భగవంతుడు ఉన్నాడు అనుకున్న భక్తులు అంత హాయిగా బతికేస్తారట. అందుకే అన్నమయ్య అన్నాడు, పుట్టుభోగులము మేము భూమి హరిదాసులము, నట్టనడిమి ధరలు నాకు ఇయ్యవలెనా అన్నాడు మహానుభావుడు. అందుకే అంత గట్స్ ఎక్కడి నుంచి వచ్చాయండి? ఆ రాజు తన మీద పాట పాడమనగానే, అన్నమయ్య నీ మీద పాట ఏమిటయ్యా, నేను నరహరి కీర్తన నా నిన్న జిహ్వా ఒరలు నుతింపగ నోపద జిహ్వా అన్నాడు. అనగానే అయితే వీడిని శిక్షిస్తాను, నీకు నేను చాలా డబ్బులు ఇస్తానయ్య, నువ్వు ఇచ్చేది ఏమిట్రా బాబు, ప్రపంచంలో అందరికీ ఐశ్వర్యాలు ఇచ్చే లక్ష్మీదేవి మా అమ్మ, మా అయ్య నారాయణుడు, వాళ్ళ పుత్రుణ్ణి నేను. పుట్టుభోగులము, ఎంత అందమైన వారండి. పుట్టుభోగులము మేము భూమి హరిదాసులము, నట్టనడిమి ధరలు నాకు ఇయ్యవలెనా అన్నాడు మహానుభావుడు ఇక్కడ. అందుకే దుర్మార్గ చరాధముల దొరణీవన జాలనురా అన్నాడు త్యాగయ్య. వీళ్ళకి ఇంత ధైర్యం ఎక్కడి నుంచి వచ్చిందండి? వెనకాల ఏం సపోర్ట్ ఉంది? ఫైనాన్షియల్ సపోర్ట్ పవరా? భగవంతుడు చూసారా, భక్తి ఇచ్చే ధైర్యం ఎంత గొప్పదో. రాజును కూడా ఎదిరించి నిలబడగలదు భక్తి, ఆ ధైర్యం ఇస్తుంది. అందుకే ఒప్పుడు త్యాగరాజస్వామి వారి దగ్గరకు వచ్చి, అయ్యా పాప నీకేం మిగుల్చుకోలేదు, ఆస్తి పంపకంలో కూడాను మొత్తం ఆస్తి మీ అన్నగారికి ఇచ్చేసి నువ్వు కేవలం రామ్ పంచాయతీని పెట్టుకున్నావు, ఇదేమైనా ఉన్నదా అంటే, అరే అసలు ఆస్తి నేనే సంపాదించాను మీకు తెలియదు అన్నాడు ఆయన. అందుకే అనిపడి త్యాగరాజు బాగా ఉన్నది. ఒకసారి పెద్ద మహానుభావుడి దగ్గరికి వెళ్ళి చాలామంది సన్మానం చేయబోయారట. నాకెందుకు అయ్యా సన్మానం అన్నాడు యోగి, మీరు అన్ని త్యాగం చేశారు కానీ మీకు సన్మానం అండి అన్నాడు. నేనేం త్యాగం చేశాను, నేను త్యాగం చేయలేదే అన్నాడు. అసలు త్యాగం అంటే ఏమిటని అడిగేట ఆయన ముందు డెఫినేషన్. అంటే గొప్ప గొప్ప సంపదలని కూడా విడిచిపెట్టేసిన వాళ్ళని త్యాగి అంటారండి అన్నాడు. అయితే నేను త్యాగిని కాదయ్యా అన్నాడు ఆయన. ఎందుకంటే నేను అన్నిటికంటే గొప్ప సంపద భగవంతుడిని తెలుసుకుని తుచ్చమైన సంపదల్ని విడిచిపెట్టి భగవంతుడిని పట్టుకున్నాను. మీరు నిజానికి త్యాగ పురుషులు, గొప్పదైన భగవంతుడిని సంపదను విడిచిపెట్టి తుచ్చమైన ప్రాపంచ సుఖాలు పెట్టుకున్నారు కనుక మీరు సన్మానం చేయాలని చెప్పాడు ఇక్కడ. అందుకు మనం అనవసరంగా వాళ్ళని చూసి పాపం పాపం అనద్దు, పాపం అంతా మందే వాళ్ళది కానీ ఇక్కడ. అలా అన్నట్టు త్యాగరాజస్వామి దగ్గరికి వెళ్ళి, పాపం నీకు కేవలం బొమ్మే మిగిలిందని, వాడి దృష్టిలో బొమ్మ, ఆయన దృష్టిలో రాముడు, ఇదే మిగిలింది, నీకు ఎవరున్నారయ్యా, పైగా పిల్లకి పెళ్లి చేయాలి, బంధువులు లేరు, బలగాలు లేరు, ఉన్న అన్నగారి సపోర్ట్ కూడా లేకుండా చేసుకున్నావు, నీకు ఎవరున్నారయ్యా అంటే నాకున్నంతమంది మిగిలేరయ్యా అన్నట్టు. సరిగ్గా ఈ శ్లోకానికి ఆ కీర్తనకి సంబంధం ఉందండి. మొట్టమొదటి నాకు ఎవరున్నారో చెప్తున్నాడు. వీళ్ళిద్దరిని నేను పెడితే నాకు ఎంతమంది తయారైపోతారు, ఎక్కువ మందిని వెతకక్కలే, వాళ్ళిద్దరిని దగ్గర పెట్టుకుంటే చాలట. సీతమ్మ మాయమ్మ, శ్రీరాముడు మా తండ్రి, అంతే. వాళ్ళిద్దరిని నా దగ్గర తీసేసుకుంటే ఎంతమంది నవాళ్ళవుతారో చెప్తున్నాను చూడు. వాతాత్మజ సౌమిత్రి వైనతేయ రిపుమర్దన తాత భరతాదులు సోదరులు మాకు మనస. అప్పుడు సోదరులు ఎవరయ్యా? వాతాత్మజ హనుమంతుడు, సౌమిత్రి లక్ష్మణస్వామి, వాతాత్మజ సౌమిత్రి వైనతేయ గరుత్మంతుడు, ఆయన వాళ్ళందరూ విడివాళ్ళు అయిపోయి ఇంకేముంది ఇక్కడ. పరమేశ వశిష్ట పరాశర నారద సుఖ సౌనక లంబోదర గుహ సనకాదులు ధరణిజ భాగవతాగ్రేశ్వరుడెవరో వారెల్లరూ వర త్యాగరాజునికి పరమ బాంధవులు మనస సీతమ్మ మాయమ్మ. చూసారా, వాళ్ళిద్దరిని దగ్గర పెట్టుకుంటే బలం ఎంత ఉందో, ఇంత బలం ఎవరికైనా ఉందా? మన చుట్టూ బలం అనుకుంటాం కానీ వాళ్ళు ఎంతవరకు పనికొస్తారు పెద్ద డౌటే. కొందరు తోసేవాళ్ళు, కొందరు తోసిన తర్వాత చూసేవాళ్ళు అంతే, కానీ నిజమైన బలాలు ఏం లేవండి ఇక్కడ. అసలైన బలం ఎంత ఉంది అని వాళ్ళిద్దరిని ప్రధానం. భ్రాత బ్రహ్మసఖ తర్వాత మాట చెప్తున్నాడు, శ్రీరామ సకలేశ్వరో మమ పిత మాతాచ సీత మమ భ్రాత బ్రహ్మసఖ ప్రభంజన సుత. ప్రభంజన సుత అంటే వాయుపుత్రుడు హనుమంతుడు, హనుమంతుడు నాకు భ్రాత. భ్రాత అంటే బ్రదర్, సంస్కృతానికి దగ్గరగా ఉంది ఇదే, తమ్ముడు అనే కంటే. అందుకు భ్రాత బ్రదర్, ఆయన నా తమ్ముడు ఎవరయ్యా అంటే హనుమంతుడు. ఎంత దగ్గర చేసుకున్నాడు చూడండి ఆంజనేయ స్వామిని. భ్రాత బ్రహ్మసఖ ప్రభంజన సుత, బ్రహ్మదేవుడికి మిత్రుడైనటువంటి ప్రభంజన సుతుడు అన్నారు. అంటే బ్రహ్మదేవుడికి హనుమంతుడు ఎందుకంటే మిత్రుడవుతాడు చెప్పగలమా? భవిష్యత్ బ్రహ్మ ఆయన, అది పెద్ద విశేషం ఇక్కడ. అంతేకాదు బ్రహ్మాంశ సంభూతుడు జాంబవంతుడు, జాంబవంతుడికి మిత్రుడు కనుక ప్రభంజన బ్రహ్మసఖ ప్రభంజన సుత అన్నాడు. ఇది విషయం ఇక్కడ. పత్ని విరక్తి ప్రియ, అద్భుతమైన మాట చూడండి ఇక్కడ.
ఈ కుటుంబస్తుడికి భక్తుడికి భార్య ఒకటి ఉంటుందట. ఆ భార్య ఎవరో తెలుసా? విరక్తి. ఎంత అందమైన మాట చెప్పాడండి ఇక్కడ, అద్భుతమైన మాట. భక్తుడికి వైరాగ్యము భార్య అన్నాడు. భార్య అంటే వదలకుండా ఉండేదాన్ని భార్య అని పేరు, అర్థమైంది కదా. అందుకు భార్య విరక్తి, వైరాగ్యం ఉంటుందట. భక్తుడికి వైరాగ్యం ఉంటుందండి, చాలా విశేషం ఇక్కడ. వైరాగ్యం భారీగా ఉంటేనే భక్తుడు అవుతాడు, ఇది తెలుసుకోండి. వైరాగ్యం లేనిడు భక్తి ఏమిటి? వైరాగ్యం లేకుండా భక్తి, జ్ఞానము, కబుర్లు చెప్పినా లాభం లేదండి. వైరాగ్యం, వైరాగ్యం అంటే విషయ సుఖాల మీద విరక్తి, విష్ణువు మీద రక్తి, ఇది తెలుసుకోండి ఇక్కడ. అయ్యో ఎంత చేసి వైరాగ్యం అండి అని జాలి పడకండి. వైరాగ్యం గొప్ప సంపద. అదే మహానుడు భక్తృహరే చెప్పాడు, భోగే రోగ భయం, కులే చ్యుతి భయం, విత్తే నృపాలాద్ భయం, సర్వం వస్తు భయాన్వితం భూమి నృణాం, వైరాగ్యమేవ భయం అన్నాడు. సృష్టిలో ఏదొచ్చినా భయం ఉంటుందిట, వైరాగ్యంలోనే భయం ఉండదుట. ఒక మంచి భోగం అనుభవిస్తుంటే ఎప్పుడు పోతుందో అని భయం ఉంటుంది, అంతే కదా. గట్టిగా ఇవాళ మధ్యాహ్నం 4 కంట్రోల్ చేయలేక అంత భోజనం చేస్తే ఇంక సాయంత్రం నుంచి మరొక భయం. భోగే రోగ భయం, అది భోగంలో వచ్చే భయం, రోగ భయం. గట్టిగా అవకాశం తింటే ఇంక సాయంత్రం నుంచి కడుపు నొప్పి. కానీ ఏ భోగం గట్టిగా అనుభవించినా రోగమే. భోగే రోగ భయం, కులే చ్యుతి భయం. మంచి అవసరంలో పుడితే ఎక్కడ స్టేటస్ దెబ్బతింటుందో అదుగు భయం. విత్తే నృపాలాద్ భయం, బాగా కూడబెడితే ఎప్పుడు రైడింగ్లు జరుగుతాయో అదుగు భయం. ఎంత బాగా చెప్పాడండి. సర్వం వస్తు భయాన్వితం భూమి నుడాం, వైరాగ్యమేవ భయం. వైరాగ్యం అది చాలా గొప్పది. అయితే భక్తితో వచ్చే వైరాగ్యం చాలా గొప్పది. వైరాగ్యాలు 3 రకాలుగా ఉంటాయట. ఏదైనా దెబ్బ తగిలితే వచ్చే వైరాగ్యం ఒకటి, అదేం పరమాదం అయ్యా అది మంచిది కాదని చెప్పాడు శంకర భగవత్పాల్ గారు. ఆవిడ 4 తిడితే రేపు వైరాగ్యం కలుగుతుంది, వెంటనే కాషాయం కట్టాలనిపిస్తుంది, మళ్ళీ రేపు ఆవిడ కాస్త ప్రేమగా మాట్లాడితే కాషాయం వదిలేయాలనిపిస్తుంది. ఈ వైరాగ్యాలకు ఏముందండి? పిల్లలు మాట వినకపోతే వైరాగ్యం, రావాల్సిన డబ్బు రాకపోతే వైరాగ్యం. ఈ వైరాగ్యాలు నిలవని చెప్పాడు. ఇది పురాణ వైరాగ్యం, శ్మశాన వైరాగ్యం, అన్ని పిచ్చ వైరాగ్యాలు. ఇంకో వైరాగ్యం ఉంది, వివేక వైరాగ్యం. వివేక వైరాగ్యం అంటే నిత్యమేదో అనిత్యమేదో ఫర్మ్గా తెలిసాక అనిత్యం మీద విరక్తి పుడుతుంది, అది వివేక వైరాగ్యం. దీనికే జ్ఞాన వైరాగ్యం అని కూడా పేరు. 3వది భక్తి వైరాగ్యం. ఇది చాలా బాగుంటుంది మిగిలిన వాటికంటే. వివేకం ఉందో లేదో తెలియదు, కానీ భక్తితో ఎలా ఉంటుందంటే భగవంతుడి మీద ప్రేమ పెరిగి భగవంతుడి అనుభూతిలో తాదాత్మ్యం చెందిపోయాక అది మరిగిపోయిన మరిగి ఇది నచ్చదండి. మా ప్రహ్లాదుని అడగండి, చెప్తాడు మందార మకరంద మాధుర్యముని తేలు మధుపంబు గోబునే మదనములకు అని చెప్పలేదు ఇక్కడ. హాయిగా కల్పవృక్ష కుసుమాల తేనెని తాగేటువంటి తుమ్మెదకి ఉమ్మెత్త పువ్వు దగ్గర రమ్మంటే వస్తుందా అని చెప్పాడు ఇక్కడ. అంబుజోదర దివ్య పాదారవింద చింతనామృత పాన విశేష మత్త చిత్తము ఏ రీతి ఇతరంబు చేర నేర్చు వినిత గుణశీల మాటలు వేయునేల అన్నాడు మహానుభావుడు ఇక్కడ. ఈ భక్తి జనిత వైరాగ్యం ఎలా ఉంటుందనేది మా రామకృష్ణ పరమహంస బాగా చెప్పారండి ఇక్కడ. మనం రాత్రిపూట రకరకాల దీపాలు వెలిగించుకుంటాం, ఎందుకు? చీకటి పోవడానికి. ఉదయం సూర్యభగవానుడు వస్తాడు, వచ్చిన తర్వాత దీపాలన్నీ ఆపేస్తాం. ఆపకపోయినా వాటిని అసలు వాటి ఎగ్జిస్టెన్సే పట్టదు మనకి. ఎందువల్ల? చీకట్లో ప్రతి చిన్న దీపము గొప్పగా కనబడింది. అఖండమైన సూర్యకాంతి వచ్చినప్పుడు ఈ దీపాలు ఏవి పనికి రాకుండా పోయి, అలాగే భగవద్ అనుభూతి దొరికే వరకు ప్రపంచ సుఖాలన్నీ గొప్పగా కనబడతాయి. పరమాత్మ సుఖం లభ్యమయ్యాక ఇవన్నీ అల్పములని తెలుస్తుంది అని చెప్పాడు ఇక్కడ. అందుకే బ్రహ్మసత్యం జగన్మిథ్య, ముందు బ్రహ్మసత్యం తెలిస్తే తర్వాత జగన్మిథ్య. అదే రివర్స్ చేసి జగన్మిథ్య అని ఆలోచిస్తుంటే బ్రహ్మసత్యం ఎప్పటికీ తెలియదు, తెలుసుకోండి ఇక్కడ. కానీ బ్రహ్మము సత్యమని తెలిసిన వాడి జగత్తు మిథ్య, అది తెలిసే వరకు జగత్తే సత్యమని భ్రాంతి, తెలుసుకోండి ఇక్కడ. అందుకే బ్రహ్మసత్యం శాంతి, జగత్తు సత్యం అనుకుంటే భ్రాంతి, ఇది తెలుసుకోవాల్సింది ఇక్కడ. ఇది విషయం. అందుకే భక్తుడికి సహజంగా వైరాగ్యం ఉంటుంది కనుక విరక్తి నా పత్ని అన్నాడు మహానుభావుడు. చూడండి ఇక్కడ ఈ అనుభవం ఇక్కడ తీసుకుంటే, ఇది శ్లోకం కాదు పాఠం, ఎలా ఉండాలో చెప్తున్నాడు. నాకు లక్ష్మీనారాయణులైనా సీతారాములే తల్లిదండ్రులు, హనుమంతుడు, ఇంక మిగిలిన వాళ్ళవన్నీ చెప్పలే, ఆయన ఒక్కడు ఉంటే చాలు కదా, ఆయన నాకు తమ్ముడు. అన్నగారికి తమ్ముడు ఏం చెప్తే చేస్తాడు, అలాగే నాకు ఏం కావాలంటే ఆయన చూస్తాడు, అది చెప్పడం ఇక్కడ. ఆడ తర్వాత చెప్తున్నాడు విరక్తి నా భార్య. ఇక నాకు మిత్రులు ఎవరో చెప్తున్నాడు ఇక్కడ. మిత్రులు విశ్వామిత్ర విభీషణాది వశినో మిత్ర అని, విశ్వామిత్రుడు విభీషణుడు మొదలైనటువంటి వారు నాకు మిత్రులు అన్నాడు. అంటే రామాయణంలో రాముడికి ఇష్టమైన పాత్రలు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ నాకు మిత్రులట. ఈ మిత్రులు అన్నప్పుడు విశ్వామిత్రుడిని విభీషణుడిని పేర్కొన్నాడు, మిగిలిన వాళ్ళు కూడా కలుపుకోవచ్చు ఆది అన్నాడు కనుక ఎక్సెట్రా ఎక్సెట్రా అయిపోయింది. కానీ వశినహ అని మాట వేశారండి ఇక్కడ. వశిన, వశినులు అంటే అర్థం ఏంటో తెలుసా? ఇంద్రియ నిగ్రహము కలవారు అని అక్కడ అర్థం. అంటే రాముడి దగ్గర కావాలంటే ఉండవలసిన ఇంద్రియ నిగ్రహం, ఇంద్రియాలను కంట్రోల్ చేసుకోలేకపోతే ఏమీ సాధించలేము, తెలుసుకోండి. ఎన్ని కబుర్లు చెప్పండి, ఎన్ని భజనలు చేయండి, ఎన్ని వేదాంతాలు వల్ల వేసినా ఇంద్రియ నిగ్రహం లేనప్పుడు మాత్రం లాభం లేదు. విశ్వనాథ వారు ఒక తోడు చెప్తారు, రామాయణం రాశాను కదా మోక్షం ఇవ్వయ్యా నీ దగ్గర అనేటంత ధైర్యం నాకు లేదయ్యా అన్నాడు ఇక్కడ.
ఎందుకంటే ఈ రామాయణాలు ఈ కవిత్వాలు అందరూ చెప్తారు. కానీ నన్ను పొందాలంటే చచ్చినట్టు ఇంద్రియ జయము ప్రాపింపజేసుకోవలయు, ఇది ఆయన భాష అండి. విశ్వనాథ్ వారి భాష తెలుగుతనం ఎక్కువ ఉంటుంది, అందుకే తెలుగు వాడికి అర్థం కాదు. అది ఏం చెప్తున్నారు చూడండి, ఇక్కడ చచ్చినట్టు ఇంద్రియ జయము ప్రాపింపజేసుకోవాలి. చచ్చినట్టు అనేది ఒక తెలుగు పలుకుబడి. చచ్చినట్టు అంటే తప్ప మరొక మార్గం లేదని చెప్పడానికి, చచ్చినట్టు ఇంద్రియ జయము ప్రాపింపజేసుకోవాలయు. ఇంద్రియ నిగ్రహం లేనివాడికి ఏమీ లేదు. అందుకే నాకు విశ్వామిత్రి విభీషణాదుల వల్ల ఇంద్రియ నిగ్రహం అంటే నేర్చుకున్నాను నేను అన్నాడు. ఇది తెలుసుకోవాల్సిందే. ఎందుకంటే శత్రువులైన అన్నలిద్దరు ఉంటూ ప్రతికూలత మొత్తం ఉన్నా తాను ప్రతికూలతకు లోను కాకుండా ఉన్నాడు విభీషణుడు. అది గొప్పతనం. ధర్మ వాసన కూడా లేని లంకలో ధర్మబద్ధంగా జీవిస్తూ నాకేం పోయిందిలే అనుకోకుండా అన్న నువ్వు చేస్తున్న తప్పని చివరి వరకు చెప్పాడు మహానుభావుడు. ఎంత నిగ్రహం ఉండాలండి అది. అలాగే విశ్వామిత్రుడు వారు తపస్సు చేసి మొదట మేనక దగ్గర ఓడిపోయి తర్వాత రంభ దగ్గర ఓడిపోయి వాటిని జయించి 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 బ్రహ్మర్షి అయ్యి వశిష్ఠులతో సమానమైన స్థితికి వచ్చి రాముణ్ణి చూడగలిగాడు, రాముణ్ణి పట్టుకెళ్ళగలిగాడు. అందుకే వాళ్ళిద్దరిని పేర్కొనడంలో విశేషం ఇది. దీన్ని బట్టి చెప్పడంలో భక్తుడికి భగవంతుడే తల్లి తండ్రి, భక్తుడికి విరక్తే భార్య, భక్తుడికి ఇంద్రియ నిగ్రహమే మిత్రము. ఇది చెప్పుకోవాల్సింది. ఇక్కడ ఇంద్రియ నిగ్రహం గుణం మనకు ఫ్రెండ్గా ఉండాలి ఎప్పుడు కూడా. అది చెప్పడం ఇందులో మరొక ఉద్దేశం. వశినో బోధస్సుత, మరి వైరాగ్యం భార్య అయింది కదా, మరి సంతానం కూడా ఉందిట. అద్భుతమైన మాట చెప్పానండి. వైరాగ్యం భార్య అయితే, ఇంద్రియ నిగ్రహం స్నేహితుడైతే, సీతారాములు తల్లిదండ్రులైతే పుట్టే కొడుకు ఎవడవుతాడు? బోధస్సుత, అద్భుతమైన మాట. బోధ అంటే బ్రహ్మజ్ఞానం, ఆత్మజ్ఞానం. జ్ఞానమే కొడుకు అన్నాడు ఇక్కడ. అంటే వైరాగ్యంతో భగవద్భక్తి కలిగి ఉంటే పుట్టేది, పుట్టే అంటే ఫ్రూట్ ఏమిటది? జ్ఞానం. జ్ఞానం కొడుకుగా లభించాడు. పైగా నేను అనుభవించే ఆనందం, ఎప్పుడైనా ఫ్యామిలీలో ఇంత ఫ్యామిలీ తెచ్చుకున్నామంటే ఎందుకు తెచ్చుకున్నాం అనుకుంటున్నారు? ఆనందం కోసమేగా. అలా నేను అనుభవించే ఆనందం పేరేమిటో చెప్తున్నాడు ఇక్కడ. ఈ ఫ్యామిలీ ఇప్పుడు అర్థమైంది కదా. కొడుకు జ్ఞానం, విరక్తి భార్య, తల్లిదండ్రులు సీతారాములు. అందులో భార్య రాగానే తల్లిదండ్రులు ఇంటించి పంపించేసే టైప్ కాదండి. ఇక్కడ వైరాగ్యం అనే భార్యతో ఉంటూ, సీతారాములు అనే తల్లిదండ్రుల అండర్లో ఉంటూ, ఇంద్రియ నిగ్రహాన్ని ఫ్రెండ్గా తీసుకుని ఉంటే కలిగే సంతాన జ్ఞానం. ఇలాంటి జ్ఞానంతో అలాంటి కొడు అలాంటి భార్యతో కలిసి అలాంటి తల్లిదండ్రుల దగ్గర ఉన్నప్పుడు నేను పొందే సుఖం పేరేమిటంటే భక్తి శ్రీహరి సంగత రతి సుఖం. నిరంతరం శ్రీహరినే స్మరించేటటువంటి భక్తి అనేది నాకు లభించే సుఖం. ఈ సుఖం లభిస్తున్నప్పుడు నా ఇల్లే నాకు వైకుంఠం అన్నాడు. వైకుంఠం అస్మత్ పదం. అందుకని వైకుంఠం అంటే చచ్చే దొరికేది కాదు, ఇలా బ్రతికితే ఇక్కడే దొరుకుతుంది వైకుంఠం అన్నాడు. ఇంకేం కావాలండి? అందుకే వైకుంఠం ఇక్కడే ఉన్నది. గ్రహించవలసిన గొప్ప మాట ఇది. తలచిన చోటనే వైకుంఠము అంటాడు అన్నమయ్య ఒక చోట. ఎక్కడ తలస్తే అదే వైకుంఠం. అంటే భగవంతుని ఎక్కడ అనుభవిస్తే అది వైకుంఠం. వైకుంఠం అంటే విష్ణు అనుభూతే వైకుంఠం. ఇలా జీవిస్తే ఈ అనుభూతి చాలు, ఇదే వైకుంఠం అన్నాడు. ఎంత అద్భుతంగా! ఇది కేవలం ఒక కర్ణామృతంలో శ్లోకం మాత్రమే కాదు, ఇది ఒక జీవిత విధానాన్ని మనకు చెప్తుంది. ఇలా జీవించితే ఈ జీవితమే మోక్షం. వాడికి మోక్షం ఇంకొక చోట ఎక్కడా లేదండి. ఒక్క హిందూ ధర్మంలో మాత్రమే నువ్వు బ్రతికుండగానే పొందవచ్చని అభయం కనబడుతుంది. మిగిలిన అన్ని చోట్ల నువ్వు చస్తే పాపం చేస్తే నరకానికి పోతావు, పుణ్యం చేస్తే స్వర్గానికి పోతావు. ఈ రెండు తప్ప మరి ఇంకేవి ఇతర మతాల్లో కనబడదు. హిందూ ధర్మం ఈ రెండూ చెప్తూ ఈ రెండూ కూడా పెర్మనెంట్ కాదయ్యా, దీనికంటే పైన మరొకటి ఉందని చెప్పింది హిందూ ధర్మం. దాని పేరు మోక్షం. అది చచ్చని దొరికేది కాదు, ఇక్కడే దొరకాలి. ఇక్కడ దొరకపోతే చచ్చిన దొరకదని చెప్పాడు మహానుభావుడు. చచ్చిన దొరకదని కూడా మంచి తెలుగు పలుకుబడి. ఇక్కడ దొరకపోతే చచ్చిన దొరకదని చెప్పాడు ఎవరు? త్యాగరాజస్వామి వారు. మోక్షము కలదా భూమిలో జీవన్ముక్తులు కాని వారలకు. ఎంత గొప్పగా చెప్పారండి. జీవించి ఉండగానే ముక్తిని పొందు. ముక్తి అంటే ఏమిటో కాదు, భగవద్ అనుభూతి, పరమాత్మ యొక్క అనుభూతి. అనుభూతి కలగాలంటే ఇలా బ్రతుకు. అలాంటి అనుభూతితో బ్రతుకుతూ ఉంటే చచ్చిపోవాలని కూడా అనుకో. తెలుసుకోండి ఇక్కడ. ఇలా బ్రతికితే బ్రతికినా చచ్చినా ఏం పర్వాలేదు వాడు, ఎందుకంటే వాడు భగవంతుడితోనే కలిసి ఉన్నాడు అక్కడ. అది తెలుసుకోవాల్సినది. వాడి స్థితి ఎలా ఉంటుందంటే వేదాంత శాస్త్రం గొప్పగా వర్ణించిందండి. ఒక కడవని నీటిలో ముంచిపెట్టారట. కడవ, కడవ తెలుసు కదా, మట్టి కడవని నీటిలో ముంచిపెట్టారట. ఇప్పుడు కడవలో ఏముంది? నీరు. చుట్టూ ఏముంది? నీరు. ఇప్పుడు ఆ కడవ పగిలిపోతే నీరే. అలా ఉంటాటండి జీవన్ముక్తుడు భక్తుడు. వాడు కడవలో నీటిలో ముంచిన కడవలో ఉంటాట. అంటే సర్వం బ్రహ్మమయం. ఈ శరీరం ఉన్నంతకాలం ఇక్కడ ఉన్నాడు. వాడు లోపల బయట కూడా బ్రహ్మమే. ఈ శరీరం పోయినా బ్రహ్మంగానే ఉండిపోతాడు. అది తెలుసుకోవాల్సింది ఆ స్థితి అంటే వర్ణించాడు ఇక్కడ. అంత రమ్యమైనటువంటి భావం ఈ శ్లోకంలో ఉంది. ఏ శ్లోకానికి ఆ శ్లోకం, ఇది ఒక్కటి చాలు అనిపించే శ్లోకం. అలాంటివి మనం ఎంచుకుని ఇక్కడ చెప్తున్నాం. రామ సీతా సమేతో నివసతు హృదయే సానుజం రామమీలే. మీకు ఎప్పుడైనా విభక్తుల గురించి విన్నారా? విన్నట్టుందా?
పర్వాలేదు, ఇంత దూరం వచ్చాక నట్టున్నా పర్వాలేదు, బిగించుకుందాం సరిపోతుంది. ఇక్కడ విభక్తులు తెలుసు కదండి, డూమూవులు. అబ్బా, నిన్నులను కుర్చీ గురించి నేను కేవలం ఒక ఉత్సాహం కోసం చెప్తున్నాను, కానీ మీకు తెలియదని కాదు, చాలా పెద్దలు తెలిసిన వారు ఉన్నారని స్పృహతోనే చెప్తున్నాను. లేకపోతే ఈ సబ్జెక్ట్ ఎంచుకుంటామా? విభక్తులు, ఈ విభక్తుల్లో ఒక మజా ఉంది. ఇది కేవలం గ్రామర్ మాత్రమే కాదండి, శాస్త్రం జ్ఞానానికి వేదాంతానికి కూడా పనికొస్తుంది. ఇది ఎలాగా విభక్తులు అలా పెట్టారు. అక్కడ సంస్కృతం నుంచి వచ్చింది విభక్తి విజ్ఞానం మనకు. అక్కడ నుంచే రామశబ్దంతో మొదలు పెడతాం. అదేమిటో, సంస్కృత భాషలో మొట్టమొదటి రామశబ్దమే. చాలా బాగుంది. అయితే విభక్తుల విశేషం ఏంటంటే, మీరు ఎవరితో మాట్లాడండి, ఈ విభక్తులు లేకుండా మీరు మాట్లాడలేరు. అంతే కదా, వాడు, వాడు గురించి, వాడితో, వాడి కోసం, వాడి వల్ల, వాడి యొక్క, వాళ్ళలోనే వాడి అండే, అప్పటికి ఏడైపోయే వాడిని పిలుస్తారు సంబోధన 8. ఇది తప్ప మీరు మాట్లాడే మాటల్లో మరి డివిజన్ లేదు. ఎంత మీరు 100,000 మాట్లాడండి, 8 ఉంటాయి. కానీ 8 బాగా పట్టుకుంటే మీ మాటలన్నీ అదే. అంటే 8 రాముడైపోతే మన మాటలన్నీ రాముడే. మన మాటలు అంటే మన బతుకు, మన బతుకంతా రాముడే. కనుక నాకు అన్ని విభక్తులు రాముడే. విభక్తి అంటే డివిజన్. అన్ని డివిజన్స్ రాముడైతే డివిజన్ ఏముంది, టోటల్ అయిపోయింది ఇప్పుడు తెలిసింది కనుక. కనుక అన్ని విభక్తులు రాముడైతే విభక్తి, భక్తి అయితే సంపూర్ణమైపోయింది. ఇక్కడ తెలుసుకోవాల్సింది విభక్తులన్నీ రాముడే, విభక్తులనే రాముడే అని చెప్పడం మనకు ఒక సంప్రదాయం. ఇది సంస్కృతంలో ఉదాహరణ వాంగ్మయం అంటారండి ఈ ప్రక్రియని. ఇది అనేక కవులు అనేక రకాలుగా వాడిన ఉదాహరణ వాంగ్మయం. మీరు, మీకు తెలుసో లేదో, రామకర్ణామృత రామ రక్షాస్తోత్రం కూడా చదువుతారు. రామో రాజమణి సదా విజయతే రామం రమేశం భజే రామేణాభిగత నిశాచర చమూ రామాయ తస్మై నమః. రామశబ్దం మొత్తం ఉందండి ఇందులో. రామ రామం రామేణ మొత్తం రామశబ్దం ఉంది. ఆ రామశబ్దంతో ఈ శ్లోకం రాస్తున్నారు ఇక్కడ. ఈ శ్లోకం కూడా భక్తిగా రాముడి ముందు చదువుకుంటే మన మాటలన్నీ రామమయమైపోతాయి. రామ సీతా సమేతో నివసతు హృదయే. భావం కూడా చూడండి ఎంత గొప్పగా చెప్తున్నాడు. రామ సీతా సమేత నివసతు హృదయే. ఇది ప్రథమావభక్తి. ప్రథమావభక్తి అంటే రాముడు. ఒట్టు రాముడు మాకు వద్దండి, సీతా సమేత రామ, సీతమ్మతో ఉన్న రాముడు నివసతు హృదయే, నా హృదయములు ఉండుగాక. ఇదే విభక్తి, ప్రథమావభక్తి. సానుజం రామమీడే, తమ్ముడితో ఉన్న రాముని స్తుతిస్తున్నాను. రాముని నిల్లులను కుర్చీ గురించి ద్వితీయాభక్తి. రామేణ క్షీణ పాప, రాముడి చేత నా పాపములన్నీ క్షీణించిపోయే అన్నాడు ఇక్కడ. ఆర్డర్ చూడండి ఎంత గొప్పగా చెప్తున్నాడు. రాముడి చేత నా పాపాలన్నీ క్షీణించిపోయే, ఇంకేముంది, నేను శుద్ధుణ్ణి. ఇది తృతీయాభక్తి. త్రివిధమపి కృతం కర్మ రామాయ దద్యాం. ఈ శ్లోకంలో మనస్సుతో చదివితే ఇంతకంటే ఇంకేం కావాలండి. త్రివిధమపి కృతం కర్మ రామాయ దద్యాం. నేను చేసిన 3 రకాల కర్మలు రామునికై అర్పిస్తున్నాను అన్నాడు ఇక్కడ. అర్పణం ఇదే జీవనం. కొరకునికై ఏంటిది? చతుర్థీ భక్తి. అంత మనం తెలుగుబడి చెప్తున్నట్టు ఉంది కదా. అయితే భావం చూడండి, త్రివిధమపి కృతం కర్మ, నేను చేసిన 3 రకాల కర్మలు అన్నాడు. 3 రకాల కర్మలు అంటే మనం ఎన్నో చేసామనుకుంటాం, కానీ చేసేది 3 తెలుసా? మనకున్న ఎక్విప్మెంట్స్ 3, టూల్స్, మనసు, మాట, శరీరం, అంతే కదా. వీటినే త్రికరణములు, కరణం అంటే ఎక్విప్మెంట్, త్రికరణములు అంటాం. ఈ 3 మనం చేస్తున్నాం, మనసు, మాట, శరీరం. ఈ 3 మంచైనా చెడైనా, పాపమైనా పుణ్యమైనా, పాపాత్ముడికైనా పుణ్యాత్ముడికైనా ఇవే ఎక్విప్మెంట్ అండి. వాడొకలా వీడొకలా వాడుకుంటున్నాడు అంతే. నేను ఈ 3 చేసిన కర్మలన్నీ రామునికి అర్పణ చేస్తున్నాను అన్నాడు ఇక్కడ. కర్మ అంటే ధర్మమే. ఇందాక చెప్పుకున్నాం కదా, శాస్త్రము చెప్పినట్లుగా ధర్మబద్ధంగా నేను చేసే ప్రతి కర్మ రామునికి అర్పిస్తున్నాను. ఈ భావం తెలిస్తే ఇంకేం కావాలండి? ఊరికనే చదవడం కాదు, ఇది మన జీవితం కావాలి. కర్మని భగవంతుడికి ఇవ్వడం చాలా ముఖ్యమైన అంశం. ఒక ఆవిడికి పాపం చివరికి కృష్ణార్పణ అనువమ్మ అంటే చాలా కోపం వచ్చింది. ఇంత చేసి కృష్ణ చేయాలండి అని ఆవిడ. ఎంత బాధో పాపం. ఈవిడి దగ్గర ఉంచుకుంటే అసలు ఏం ఫలితం రాదు. ఎందుకంటే మన కర్మ చేసామంటే దాని బోల్డ్ లోపాలు ఉంటాయి, అవునా లేదా? ఏ కర్మ చేసినా మనకంటూ ఉన్న కొంత అజ్ఞానం, దానికి తోడు అహంకారం, ఇన్ని కలిసి ఏ కర్మకు లోపాలు వస్తాయి. అది మన దగ్గర పెట్టుకుంటే లోపాలతోనే ఉంటుంది. అది భగవంతుడికి అర్పణం అనేసామనుకోండి, ఆయన తీసేసుకుని లోపాలన్నీ క్లియర్ చేసేసి పరిపూర్ణం చేసి ఇస్తాడు. అందుకు కృష్ణ అర్పణం చేయాలి. తెలిసిందా ఎందుకు భగవద్ అర్పణం చేయాలో? అంతేకాదు, కర్మని భగవంతుడికి అర్పించేస్తే అహంకారం పోతుంది. ఒక మంచి పని చేయగానే చేశానన్న అహంకారం కూడా వస్తుందండి, అది మరి తప్పు, అదొక బాధ పాపం. ఏదో మంచి పని చేస్తాం, చేసాం, 10 చెప్పుకుంటాం, అది పాపం చేసామనుకోండి గప్చుప్పు. ఒక్కటి, ఏది చెప్పినా పెరుగును, ఏది చెప్పినా తరుగును.
ఏది చెప్పినా తరుగును, దాచితే పెరుగును. ఇది ఫార్ములా గుర్తుపెట్టుకోండి. దాచితే పెరుగును, చెప్తే తరుగును. మీరేం దాచారో ఆలోచించుకోండి, అది పెరిగిపోతుంది. ఏది చెప్పారో చెప్పండి, అది 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 పెరిగిపోతుంది. అది తరిగిపోతుంది. పుణ్యం చెప్పారు బాగా, ఏమైంది? తరిగిపోయింది. పాపం బాగా చెప్పారు, ఏమైంది? తరిగిపోయింది. కానీ చెప్పంగా అది పెంచుకుంటూ వచ్చింది బాధ. అది ఏదైనా నేను చేశానని భావం విడిచిపెట్టి నీకు తెలిసిన మంచి చేయి. అంతే కదా, ఎవడైనా చేస్తాడంటే ఎవడే నేను ఎప్పుడు సత్యం పలుకుతానన్నాడు ఒక ఆయన. అలా అనకడైనా నువ్వు సత్యం అనుకున్నది పలుకుతావు అని చెప్పాడు పెద్ద ఆయన. రెండుకి చిన్న తేడా, మన సత్యం పలకం, సత్యం అనుకున్నది పలుకుతాం. అంతవరకు మన నిజాయితీ ఉంది కనుక క్షమించుతాడు అంతే తప్ప మన సత్యం పలకం, సత్యం అనుకున్నది పలుకుతాం. ఇది తెలుసుకోండి. అలాగే మంచి పని చేయం, మంచి అనుకుని చేస్తాం అంతే. అనుకోవడమే చాలు భగవంతుడికి సంతోషం, ఇంకేం అక్కర్లేదు. నేను నీ మనసులో తప్పలేదుగా, అందుకు నువ్వు చక్కగా చేయి, భగవదర్పణం చేయి, ఆయన చూసుకుంటాడు. అది ఎంత అందమైన మాట అండి ఇక్కడ. అని త్రివిధమపి కర్మ రామాయ దద్యాం, ఇది చెప్పాడు ఇక్కడ. ఇప్పటివరకు ఎన్ని విభక్తులయ్యే? నాలుగు. రామాదన్యం న జానే, రాముని కంటే నాకు మరొకటి తెలియదు. ఇది అనన్య భక్తి అండి. రాముని కంటే నాకు ఇతరము తెలియదు. రామాదన్యం న జానే, ఏ విభక్తి? పంచమీ విభక్తి. నహి కిమపి మహారామ నామన సమానం, రామనామమునకు సమానమైనది మరొకటి లేదు అన్నాడు ఇక్కడ. కిన్ కున్ యొక్క లోన్ లోపల ఏమిటిది? షష్ఠీ భక్తి. రామనామమునకు సమానమైనది లేదు. ఇది చూడండి, ఇలాంటి మనస్తత్వం మనం పెట్టుకుంటే ఈ శ్లోకంలో ఉన్నది ఒక్కొక్కటి. ఇది నిజానికి విభక్తులతో చమత్కారం చేస్తూ భక్తి అంటే ఎలా ఉండాలో చెప్పాడు మహానుభావుడు ఇక్కడ. అది మహారామ నామ్న సమానం నహి కిమపి, రామనామముకు నాకు సమానం మరొకటి లేదు. రామే పశ్యామి విశ్వం భువనం అనుదినం, అద్భుతమైన వాడు చెప్పాడు. రామే పశ్యామి విశ్వం, ఈ విశ్వమంతా నేను రామంలోనే చూస్తున్నాను అన్నాడు ఇక్కడ. ఎంత గొప్ప మాట! ఇదే మనకు అంతా రామమయం, ఈ జగమంతా రామమయం అన్నాడు ఎవరు? రామదాసు. ఆయన అన్నాడు, మనం పాడాం అంతే. కానీ ఆయన అనుభూతి మనకి ఎక్కడా? ఆయనకు మొత్తం రాముడిగానే కనబడ్డాడు. అందుకే యోమాం పశ్యతి సర్వత్ర సర్వంచ మయి పశ్యతి అన్నాడు భగవద్గీతలో స్వామి. అందరినీ నాలో చూస్తాడు, నన్ను అందరిలో చూస్తాడు యోగి అన్నాడు ఇక్కడ. దీన్ని బట్టి తెలిసింది కదా, విశ్వమంతా ఎవరి శరీరం? త్రిభువన ఉపశం విష్ణుమీశం నమామి. కానీ ముల్లోకాలు భగవంతుడి శరీరమే. అందుకు ముల్లోకాలు ఆయనలో ఉన్నాయి, ముల్లోకాల్లో ఆయన ఉన్నాడు, రెండూ కూడా. ప్రతి కెరటంలో సముద్రం ఉంది, కెరటాలన్నీ సముద్రంలో ఉన్నట్లుగా విశ్వమంతా ఆయన స్వరూపం. అందుకు అల్టిమేట్ రియాలిటీ ఇదండి. అల్టిమేట్ రియాలిటీ ఒక్కటే, అంతా రామమయం. అది మనం మొదట పాడతాం, కానీ చివరికి తెలియాల్సిందది. మొదట అంటాం, కొందరు అనుకుంటారు, ఇంకొందరు అనుభవిస్తారు. చూడండి ఇక్కడ కనుక మొత్తం నాలుగు స్టేజెస్ ఉన్నాయట. వినడం, అనడం, అనుకోవడం, అనుభవించడం. నేను తెలుగులో చెప్తున్నా. వినడం, ముందు బాగా విన్నాం, ఇంత కష్టపడి చెప్తున్నాడు కదా, విన్నాం కదా, కొంచెం విన అనుకుందామని జాలిపడి అనుకుంటాం. విన్న తర్వాత చేయాల్సిందేమిటి? అనడం. అన్న తర్వాత చేయాల్సిందేంటి? అనుకోవడం. వినడం చెవి పని, అనడం నోటి పని, అనుకోవడం మనసు పని. ఈ మూడు అయిపోయాక అనుభవించడం, అది కావాల్సింది. అది నాలుగవది. ఆ స్థితికి వెళ్ళిపోయామనుకోండి, అంతా బ్రహ్మమయం. అందుకే వేదాంత శాస్త్రంలో ఒక్క మాట చెప్తాడు ఋషి, మొత్తం వేదాంతం అంతా ఒక్క వాక్యంలో చెప్పనా అన్నాడు. ఇదేదో బాగుంది, అసలే టైం లేదు, బిజీగా ఉన్నాం, ఒక్క వాక్యంలో చెప్పన్నట్ట చెప్పాడు. నేను ఒకటే మాట చెప్తున్నాను, మొత్తం టోటల్ అల్టిమేట్గా తెలుసుకోవాల్సినటువంటి జ్ఞానం ఒక్క మాట, అదే అదే సత్యం. సర్వం బ్రహ్మమయం జగత్, ఇది తెలుసుకోండి. ఇక్కడ బ్రహ్మం అంటే మన చతుర్ముఖ బ్రహ్మ కాదు, పరబ్రహ్మ అని అర్థం. సర్వం బ్రహ్మమయం జగత్, ఈశావాస్యం ఇదం సర్వం, అది సర్వము ఈశ్వరమయం అన్నాడు. అబ్బా, ఒక్కటి చెప్పడానికి ఇన్ని ఎందుకండి అంటే, ఒక్కటి అర్థం కావాలంటే ఇన్ని చెప్పాలి అని చెప్పాడు. అది అర్థమైంది కదా. కానీ అంతా భగవన్మయం, అది తెలిసిపోయాక ఇంక తెలుసుకోవాల్సింది ఏముందండి? అంతా భగవన్మయము అంటున్నవాడు ఎక్కడున్నాడు? ప్రపంచం అంతా భగవంతుడేనండి, మరి తమరు? మరి వీడు ఎక్కడున్నాడు? ప్రపంచం బయట నుంచి మాట్లాడుతున్నాడా? ఈజ్ పార్ట్ అండ్ పార్సల్ ఆఫ్ ప్రపంచమేగా. మరి వీడవాడు ప్రపంచంలో వాడే కదా, అప్పుడు వీడు బ్రహ్మమయమేగా. అదే అహం బ్రహ్మాస్మి తత్వం, అర్థమైంది కదా. కనుక చెట్ట చివరికి ఏమొచ్చింది? అంతా బ్రహ్మమయమైన స్థితికి రావాలి. అందుకే ఈ శ్లోకం క్రమం చూడండి, ఎంత గొప్పగా చూపించాడు. అని చెట్ట చివరి మాట ఏమిటి? రామే పశ్యామి విశ్వం భువనమను దినం పాహి మాం రామచంద్ర. హే రామచంద్ర, నన్ను రక్షించు. హే రామచంద్ర అంటే సంబోధన ప్రథమ. మొత్తం ఎనిమిది విభక్తులు చెప్పేశాడు ఇందులో. ఎనిమిది విభక్తుల్లో ఒక పరిపూర్ణమైన శ్లోకాన్ని ఇచ్చాడు. ఇప్పుడు మనం విన్న ఒక రెండు మూడు శ్లోకాలు కూడా పరిపూర్ణం అనిపించాయి కదా. ఇలా దేనికదే పరిపూర్ణం అన్నట్లు 448 శ్లోకాలు రచించారు భగవత్పాదులు వారు. రామ సీతా సమేతో, ఈ శ్లోకం మరొకసారి రిపీట్ చేస్తున్నాను, శ్రద్ధగా విందాం. రామ సీతా సమేతో నివసతు హృదయే సానుజం రామమీడే రామేణ క్షీణ పాపః
त्रिविधमपि कृतं कर्म रामाय दद्याम् रामावन्यं न जाने न हि किमपि महाराम नाम्नः समानम् रामे पश्यामि विश्वं भुवनमनुदिनं पाहि मां रामचंद्र। ఇది నమస్కరించుకుంటూ ఇప్పుడు మనం ఈ పూటకు ఒక ఆఖరి శ్లోకాన్ని చెప్తూ ఉన్నాం। ఇక్కడ రామమూర్తి ఇవాళ వస్తున్న ఒక మూర్తి, ఇంతవరకు ఒక ప్రత్యేకమైన మూర్తి మనం చెప్పుకోలేదు, ఈ మూర్తిని మనం చెప్పుకుంటున్నాం। ఇది సాధారణంగా మనకి రామ పట్టాభిషేకం ఫోటోలు చాలా మంది దగ్గర ఉంటాయి కదండి, మన వైపు ఒక ప్రసిద్ధి చెందిన ఫోటో అందరికి ఉంటుంది, కానీ జాగ్రత్తగా పరిశీలించే వాళ్ళు అందరూ ఇవాళ శ్లోకం వినింటికెళ్ళి చూడండి ఎలా ఉన్నాడు రాముడు, పట్టాభిరామ మూర్తి ఇది ముందు చూపించారు, ఎందుకంటే ఒక్కొక్క రాముడికి ఒక్క కందం ఉంది। ఇప్పుడు ఈ స్వామి వస్తారండి, పక్కన లక్ష్మణుడు, సీతమ్మ, హనుమంతుడు, ఇది ఒక మూర్తి ఉంది, పైగా రాముడు కూర్చుని ఉంటాడు, పైన శంఖ చక్రాలు పట్టుకుంటాడు, ధనుస్సు బాణం పట్టుకుంటాడు, ఒళ్ళో సీతమ్మ ఉంటుంది, అదొక మూర్తి, ఇదే భద్రాద్రిలో కనబడుతుంది। అలాగే రథం మీద కూర్చుని రావణాసురుని సంహరిస్తున్న రాముడు, ఆయన్ని ధ్యానిస్తే ఒకటి, ఒక్కొక్క రూపాలు అలా చూపిస్తాడు ఇక్కడ, ఒక్కొక్కటి ఒక్కొక్క తత్వం, అందులో గొప్ప పరిపూర్ణమైన తత్వం పట్టాభిరామం, ఇది తారక బ్రహ్మ యొక్క స్వరూపం, అదేమిటో తర్వాత ఎలాగో మంత్ర వ్యాఖ్యానం వస్తుంది మనకి, అప్పుడు చెప్పుకున్నాం ఈ స్వరూపం ఎలా ఉందో చూడండి। రామం వీరాసనస్థం హృదయగత కరోదంచిత జ్ఞానముద్రం జానున్యాసక్త హస్తం క్షితివరతనయాభూషితం వామభాగే షట్కోణే వ్యాహరంతం పవన సుతయ సుతయుతం మానసే మానయంతం సుగ్రీవే సేవవానే ధృతసర ధనుష దక్షిణే లక్ష్మణేనా। ఈ స్వరూపం ఎంత బాగా కనబడుతుందో పరిశీలించండి। రామం వీరాసనస్థం, ఒక అద్భుతమైన సింహాసనం, వింటున్నారా ధ్యానిస్తున్నారా, ధ్యానించండి మనస్సులో। రామం వీరాసనస్థం, వీరాసనం మీద కూర్చున్నట్ట, వీరాసనాలు యోగశాస్త్రంలో రెండు మూడు చెప్పానండి। ఇప్పుడు ఈ మూర్తిని ఎలా ధ్యానించవచ్చంటే కుడిపాదము క్రిందకి వేలాడుతున్నది, ఎడమ పాదం ఎత్తి కుడి తొడ మీద పెట్టుకున్నాడు, ఇది సరిగ్గా మీరు చూస్తే దక్షిణామూర్తి కూడా ఇలాగే కూర్చుంటాడు, ఈ స్వరూపానికి ఆ స్వరూపానికి లింక్ ఉన్నది। తర్వాత హృదయగత కరోదంచిత జ్ఞానముద్రం, జ్ఞానముద్ర అంటే ఇది చిన్ముద్ర, ఈ చిన్ముద్ర హృదయం దగ్గర పెట్టుకున్నట్ట పెట్టి ఎడమ చేతులు ఎలా పెట్టాడంటే జానున్యాసక్త హస్తం, తన యొక్క మోకాలపైన ఎడమ చేతిని అలా పెట్టాడు, అక్కడ ధనుర్బాణాలు లేవండి ఇలాగ ఉన్నాయి, అక్కడ ఇలా ఉన్నటువంటి స్వామి క్షితివర తనయాభూషితం వామభాగే, భూపుత్రిగైన సీతమ్మ ఎడమవైపు కూర్చుంది ఇక్కడ సింహాసనం మీద, షట్కోణే వ్యాహరంతం ఆ షట్కోణంలో కూర్చున్నాడు హనుమంతుడు, ఆ కూర్చుని రామనామస్మరణ చేస్తూ కూర్చుని ఉన్నాడు పవన సుతయుతం మానసే మానయంతం, ఆయన మనస్సులో మననం చేస్తున్నాడు, నోటితో రాముడిని కీర్తిస్తూ కూర్చున్నాడు ఎవరు, హనుమంతుడు పాదముల దగ్గర। సుగ్రీవే సేవ్యమానే ధృతసర ధనుష దక్షిణే లక్ష్మణేన, ఒకవైపు లక్ష్మణస్వామి ఒకవైపు సుగ్రీవుడు, ఇలా మొత్తం పరివారం, ఈ పరివార మధ్యంలో ఉన్న రామమూర్తిని ధ్యానిస్తున్నాను అన్నాడు। ఇవి కేవలం వర్ణనలు కావు, మంత్రశాస్త్ర సంకేతాలని మొదటి చెప్పిన మాటను చివరికి కూడా నొక్కి చెప్తున్నాం, మంత్రశాస్త్రంలో ఈ మూర్తిని ఒకసారి ధ్యానిస్తే చాలు ప్రయోజనం ఉంటుందండి, ఎందుకంటే ధ్యాన ప్రక్రియలకి జపాలకి ఉన్న అనుబంధం ఒకటి ఉన్నది, జపం చేసేటప్పుడు శబ్దశక్తి, ధ్యానం చేసేటప్పుడు రూపశక్తి, రూపధ్యానం అనేది ఒక శాస్త్రం, ఒక రూపాన్ని ధ్యానిస్తే ఒక ప్రయోజనం ఉంటుంది, అది అలవోకగా లైటర్గా ధ్యానించిన వెంటనే ఫలితం ఉంటుందండి ఇక్కడ, అలాంటి మూర్తిని ఇక్కడ చూపిస్తున్నాడు। ఇవాళ ఇది మనస్సులో పెట్టుకుని మనం రేపు వచ్చే లోపలికి ఎన్ని మూర్తులు వస్తారో రేపు చూద్దాం। ఈ మూర్తి హృదయం దగ్గర చిన్ముద్ర పెట్టుకున్నాడు, అంతేగాని ధనుర్బాణాలు పట్టలేడు చూడండి, అయితే అలంకారంగా భుజానికి కొందరు ధనుర్బాణాలు పెడతారేమో కానీ పట్టుకున్నది మాత్రం ఇంతే చిన్ముద్ర, అది ఎక్కడ పెట్టాడు, హృదయం దగ్గర, ఇది పరిశీలించండి। ఈ చిన్ముద్రని జ్ఞానముద్ర అంటారు, గురుస్వరూపాలు ఇవి పట్టుకుంటే శృంగేరుడు శారదాంబ చిన్ముద్ర ఉంటుంది, దక్షిణామూర్తి చిన్ముద్ర, హయగ్రస్వామి చిన్ముద్ర, చిన్ముద్ర పట్టారు అంటే అర్థం వాళ్ళు గురుస్వరూపము జ్ఞానమూర్తులు అర్థం। రామచంద్రమూర్తి వేదాంతమూర్తి, మోక్షప్రదాత, అందుకే ఆయన మంత్రం తారక మంత్రం, తారక మంత్రం అంటే మోక్షమునిచ్చేది, మోక్షము జ్ఞానం లేనిది లేదుగా జ్ఞానాదేహ కైవల్యం, ఆ జ్ఞానస్వరూపుడు రాముడు, ఆ కారణం చేతనే జ్ఞానాన్ని చెప్తున్నట్ట, ఏమని చూడండి ఇందులో ఉంది మొత్తం మర్మం, అరచేతుల వైకుంఠం అంటే ఇందులో ఉందండి మొత్తం, ఇది ప్రపంచం, ఇది జీవుడు, ఇది ఈశ్వరుడు, మనం గతసారి ఇప్పుడు శివతత్వం చెప్పినప్పుడు నాకు గుర్తు చెప్పాం కదా, ప్రపంచము జీవుడు ఈశ్వరుడు, ప్రపంచం మూడు, సృష్టి స్థితి లయ స్థూల సూక్ష్మకారణం ఇవన్నిటి నుంచి కట్టుకున్న జీవుడికి వీడు బేసైన ఈశ్వరుడు తెలియట్లేదు, గురువులు చెప్పారు కొంచెం భగవంతుడి వైపు తిరగవయ్యా అని, ఎప్పుడు ఇలా అంటుకున్నవాడు ఇప్పుడు తిరిగాడు,
తిరిగి క్రమంగా వెళ్ళాడు. వెళ్ళి ఈశ్వరుడితో కలిశాడు. కలిసినప్పుడు ఏమయ్యాడు, జీవుడు ఈశ్వరుడు కలిసి పూర్ణమైపోయారు, పరిపూర్ణమైపోయారు. ఇక్కడ ఇది ప్రపంచం నుంచి పరమాత్మతో కలిసిపోయిన జీవుడు, జీవ బ్రహ్మైక్యం, అది చిన్ముద్రలో ఉంది. చూసారా, అంటే హిందువు ఒక ముద్ర పట్టినా అందులో అద్భుతమైన శాస్త్రం ఉంటుందని అర్థం చేసుకోవాలి. ఇది హిందూ ధర్మంలోని విశేషం. ఇక్కడ ఒక ముద్రలోనే బ్రహ్మజ్ఞానం చూపించారు. ఇక్కడ అందుకే ఆ ముద్రను చూస్తే స్వాత్మానం ప్రకటీకరోతి భజతాం యో ముద్రయా భద్రయా తస్మై శ్రీ గురుమూర్తయే నమయుదం శ్రీ దక్షిణామూర్తయ్ అన్నారు. అది చిన్ముద్ర. దీనికి జ్ఞానముద్ర అని, బోధముద్ర అని, వ్యాఖ్యాముద్ర అని ఎన్ని పేర్లు ఉన్నాయండి. జ్ఞానముద్ర అమ్మవారి రూపంట. అందుకే జ్ఞానముద్ర, మనం లలితాశాస్త్రంలో చదువుకుంటున్నాం జ్ఞానముద్ర. ఈ జ్ఞానముద్ర ఎక్కడ పెట్టాడు? మళ్ళీ ఇక్కడ అక్కడ కాదు, హృదయం దగ్గర పెట్టాడు. అక్కడ అంటే ఆ జీవుడు ఈశ్వరుని హృదయంలో తెలుసుకుని వాడికి ఐక్యం కావాలని చెప్పడానికి హృదయం దగ్గర పెట్టాడు. పెట్టి ఆ జానువుని అంటే మోకాల మించి చేతి నల్ల పెట్టి రాముడికి కూర్చున్నట్ట. ఈ కూర్చున్న పట్టాభిషేక మూర్తిని ఏమంటారంటే తారక బ్రహ్మమూర్తి అంటారు. తెలుసుకోవాల్సింది ఇక్కడ తారక బ్రహ్మమూర్తి. ఇది తారక బ్రహ్మం. ఆ తారక బ్రహ్మమైన రామచంద్ర పరబ్రహ్మమూర్తిని పట్టాభిరామమూర్తిగా మనం దర్శిస్తూ, అలాంటి రామచంద్రమూర్తిని 8 విభక్తులతో ఆశ్రయిస్తూ ఎలాంటి జీవనం గడిపితే భక్తి పరిపూర్ణమై ఇహల్లోనే వైకుంఠం లభిస్తుందో బోధించారు రామకన్నామృతంలో. ఆ భావాన్ని మననం చేసుకుంటూ రేపటి రోజున మళ్ళీ సకాలంలో మనం ఇక్కడ సమావేశమై మిగిలినటువంటి రామకథలు తెలుసుకుందాం. రేపటి నుంచి వచ్చే వాటిలో ప్రధానంగా మనకి రామాయణంలో అనేకములైన కొత్త కొత్త అంశములన్నీ ఎలా చూపిస్తున్నారో శంకర భగవత్పాదులు వారు మనం పరిశీలించవచ్చు. దానితోపాటు యోగశాస్త్ర ప్రకారంగా రామాన్ని, రామతత్వాన్ని ఎలా అన్వయించుకోవాలో కూడా తెలుసుకుందాం. రామ తారక మంత్రంలో దాగి ఉన్న శక్తి, ఎన్ని రకాల రామ మంత్రాలు ఉన్నాయి, ఎలా జపం చేసుకోవచ్చు, వాటి ఫలితాలు ఎలా ఉంటాయో కూడా మనం చెప్పుకోవచ్చు. మొత్తం 7 రోజుల్లో కేవలం బోధన కోసమే కాకుండా సాధన కోసం పనికొచ్చే బోధన జరగాలి. ఇక్కడ ప్రవచనం చెప్పి వెళ్ళిపోయిన మన జీవితంలో సాధనకు వెళ్ళాలి. అది ఆ సాధనకు పనికొచ్చేటువంటి అనేక రకాల రక్షా మంత్రాలు, ఆరోగ్యానికి, ఆయుష్కి, సంపదకి, మోక్షానికి కూడాను ఎలాగ ఏ మంత్రములు ఉన్నాయి, ఏ మూర్తుల్ని ధ్యానించాలి, అవన్నీ పనికొచ్చే విషయములన్నీ రామకన్నామృతంలో మనకు దొరుకుతున్నాయి. క్రమంగా రామాయణం విన్న పుణ్యం కూడా మనం సంపాదించుకుంటాం. ఇలాగా 7 పూటలుగా చేసుకున్నాం. ముందు 6 రోజులు వరుసగా రోజు 7 నుంచి 9 వరకు ఆదివారం వరకు అనుకున్నాం. కానీ సప్తాహం చేస్తే బాగుంటుందని ఒక ఆలోచన వచ్చింది. దానికి గాను ఆదివారం ఉదయం 10 గంటలకు కూడా చెప్పుకుంటున్నాం. ఇలా మొత్తం మనం ఒక సప్తాహంగా, ఒక దీక్షగా చేసుకుంటున్నాం. ఈ అవకాశాన్ని ఇచ్చినటువంటి ఆత్మీయులందరికీ కృతజ్ఞతలు చెప్తూ సర్వం శ్రీ రామచంద్ర చరణారవిందార్పణమస్తు. జాంబవత్ సుగ్రీవ హనుమత్ సీతాలక్ష్మణ భరత శత్రుఘ్న పరివార సమేత శ్రీ రామచంద్ర పరబ్రహ్మకి, శ్రీ రామచంద్ర పరబ్రహ్మకి, శ్రీ రామచంద్ర పరబ్రహ్మకి, శ్రీ రామభక్త హనుమాన్ కి, శ్రీ రామభక్త హనుమాన్ కి, శ్రీ రామభక్త హనుమాన్ కి జై. ఇవాళ ప్రారంభం కనుక కొంచెం ఆలస్యంగా ప్రారంభిస్తే మంచిది. కనుక లాంఛనంగా మనం కొంచెం ఆలస్యం చేసాం. జరగాలి, లాంఛనంలో జరుగుతాయి. రేపటి నుంచి సకాలంలో మనం ప్రారంభించుకుందాం. ఎందుకంటే సకాలంలోనే చాలామంది వచ్చి కూర్చున్నారు. అది ఇక్కడ ఆనందకరమైన విషయం. అది ఎప్పుడూ ఇక్కడ ఉన్నటువంటి ప్రత్యేకత. అందుకు రేపు కూడా మనం సకాలంలో 7 గంటలకు ప్రారంభించుకుందామా? సిద్ధమే కదా అందరూ? చాలా సంతోషం. స్వస్తి.